हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। इस्कान తిరుపతి మందిరంలో మనం ఇప్పుడున్నాం. ఇస్కాన్ మీరా రోడ్ నుంచి ఇస్కాన్ తిరుపతికి వచ్చేసాం. తిరుపతి యాత్రలో ప్రధానమైనటువంటిది శ్రవణం. ఎందుకు అంటే భగవంతునికి సంబంధించి రెండు దర్శనాలు ఉన్నాయి. ఒకటి స్పృహ దర్శనం అని, రెండవది సాక్షాత్ దర్శనం అని చెప్పి చెప్తారు. ఈ స్పృహ దర్శనం కలగాలన్నా, సాక్షాత్ దర్శనం కలగాలన్నా మొట్టమొదటి వ్యక్తికి కావాల్సినటువంటిది తత్వదర్శనం. తత్వదర్శనం అనేటటువంటిది శ్రవణ మాత్రేన, వినటం ద్వారా తత్వదర్శనం జరుగుతుంది. ఈ స్పృహ దర్శనం ఏమిటి, సాక్షాత్ దర్శనం అంటే ఏమిటి? స్పృహా దర్శనం అని అంటే హృదయం నందు భగవంతుని దర్శించడం. సాక్షాత్ దర్శనం అని అంటే మనకున్నటువంటి ఈ జడమైనటువంటి ఇంద్రియాలతో, ఇంద్రియాధీశుడైనటువంటి జడేంద్రియాలకు అతీతమైనటువంటి ఆ మూర్తిని సాక్షాత్తుగా వీక్షించటం, అంటే దర్శించటం, గ్రహించటం, స్పర్శించటం, అనుభవించటం, దాన్ని సాక్షాత్ దర్శనం అన్నారు. ఇప్పుడు ఈ స్పృహా దర్శనం కలగాలన్న, సాక్షాత్ దర్శనం కలగాలన్నా ఒక వ్యక్తికి కావాల్సినటువంటిది ఏమిటంటే తత్వదర్శనం. తత్వదర్శనం అనేటటువంటిది కలగాలంటే వ్యక్తికి అతడు శ్రవణం అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి విధానాన్ని అవలంబించి తీరాలి. శ్రవణం చేయకుండా ఏ వ్యక్తి కూడా తత్వదర్శనం అనేటటువంటిది చేసుకోవడం జరగని పని. అందుకని భగవంతుని కలియుగంలో దర్శించటం అని అంటే వినిపిస్తుంది అక్కడికి, భగవంతుని కలియుగంలో దర్శించటం అని అంటే నేత్రములతో కాదు కర్ణములతో దర్శించాలి. చైతన్య మహాప్రభు ఇదే విషయాన్ని చెబుతూ భగవంతుని యొక్క దర్శనం అని అంటే కలియుగ జనులకి కన్నుల ద్వారా జరిగేది కాదు కర్ణముల ద్వారా జరుగుతుంది అని చెప్పారు. అందుకనే గీతా భాగవత శ్రవణాన్ని చైతన్య మహాప్రభు మనకి అందించారు. ఈ ఇదే విషయాన్ని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థాపకాచార్యులైనటువంటి ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు స్వయంగా ఎన్నోసార్లు ఈ అంశాన్ని నొక్కి చెప్పేవారు. ఒకనొక సమయంలో భగవంతుని యొక్క దర్శనం అని అంటే నేత్రములతో చేసుకునేది కాదు కర్ణములతో చేసుకునేది అనేటటువంటి విషయాన్ని ఆయన యొక్క తన శిష్యగణాన్ని అంతటికీ కూడా తెలియజెప్పినటువంటి సందర్భం ఉంది. ఏమిటి ఆ సందర్భం అని అంటే ఒక జగన్నాథపురి యాత్రకి భక్తులందరినీ తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ యాత్రలో భక్తులందరూ కూడా జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవడానికి అంతా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అప్పుడు భక్తి వినోట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు అంటారు, మీరంతా వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు జగన్నాథపురి ఆలయం లోనికి వెళ్లకుండా బయటే నిలబడిపోయారు. లోపలికి వెళ్ళటం లేదు. వెళ్ళకపోతే అందరూ అడుగుతారు, మహారాజ్ మీరు ఎందుకు రావటం లేదు లోపలికి అని చెప్పంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అంటారు, భగవంతుడు మనల్ని చూసేలా మనం ప్రవర్తించాలి, కానీ భగవంతుని మనం చూడటానికి ఆత్రుత పడకూడదు. మనల్ని భగవంతుడు చూసేలా ప్రవర్తిస్తూ ఉంటే తప్పనిసరిగా భగవంతుని దర్శనం మనకు కలుగుతుంది. భగవంతునికి భగవంతుని దృష్టి మనపైన ఎలా పడుతుంది అని అంటే తానే స్థితాన్ శృతిగతాన్ తనువాన్ మనోవీర్, తను ఉన్నటువంటి స్థానంలోనే ఉండి భగవంతుని గురించి మనస వాచ కర్మణ శృతిగతం శ్రవణం చేస్తే భగవంతుని యొక్క కృపాదృష్టి అతని పైన పడుతుంది. అలా భగవంతుని యొక్క కృపాదృష్టి పడినటువంటి వానికి దర్శనం ఎందుకు కలగకుండా ఉంటుంది? కనుక భగవంతుణ్ణి మనం చూడటానికి ప్రయత్నించకూడదు, భగవంతుడు మనల్ని చూసేలా ఉండటానికి మనం ప్రయత్నించాలి అని చెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు చెప్పారు. అందుకని శ్రవణానికి చాలా ప్రాధాన్యత ఉంది. శ్రవణం అనేటటువంటిది ఎంతగా మనం చేస్తే అంత చక్కటి దర్శనం మనకి కలుగుతుంది. అందుకని యాత్ర
మనకి రెండు విధాలైనటువంటి అనుభూతుల్ని మనకు అందిస్తుంది. మొట్టమొదటి అనుభూతి ఏమిటి అని అంటే మనలో ఒక ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది, పెంపొందిస్తుంది యాత్ర. రెండవది మనకి జీవితాంతం కృష్ణ చైతన్యంలో కావలసినటువంటి స్ఫూర్తిని అందిస్తుంది. ఈ రెండు ఎలా కలుగుతాయి అనంటే మనలో ఆధ్యాత్మిక శక్తి పెరగాలన్నా, పెంపొందింపబడాలన్నా, జీవితాంతం కృష్ణ చైతన్య విధానాన్ని స్థిరంగా అవలంబించడానికి కావలసినటువంటి స్ఫూర్తి కావాలన్నా యాత్రలో చేయవలసినటువంటిది ప్రధానంగా శ్రవణం. ఈ యాత్ర ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో ఉండాలి కానీ భౌతికమైనటువంటి రీతిలో ఉండకూడదు. ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో యాత్ర ఎప్పుడు మారుతుంది అని అంటే భగవంతుని గుర్చినటువంటి నామరూప గుణలీల యొక్క శ్రవణం అనేటటువంటి జరిగినప్పుడు భగవంతుని యొక్క నామం యొక్క వైభవం వినాలి, భగవంతుని యొక్క గుణాల గురించి వినాలి, భగవంతుని యొక్క లీలల గురించి వినాలి, భగవంతుని యొక్క రూపముల గురించి మనం శ్రవణం చేయాలి. ఎప్పుడైతే భగవంతుని గుర్చినటువంటి నామరూప గుణలీల గురించి మనం శ్రవణం చేస్తామో చక్కగా ఎంత చక్కగా విన్నామో అంత చక్కగా మనం కీర్తించగలుగుతాం. అందుకని శ్రవణానికి కీర్తనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం ఏదైతే శ్రవణం చేస్తామో అదే మాట్లాడుతాం. అందుకని ఈ యాత్రలో సంపూర్ణంగా మనం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి సంబంధించి నామ రూప గుణలీలన్నింటినీ కూడా మనం ఈ యాత్రలో చక్కగా శ్రవణం చేసి ఏదైతే శ్రవణం చేసినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని మనం పరిపరి విధాలా చర్చిస్తూ కీర్తించేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేసినటువంటి రోజున మనలో కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తి, మనకు జీవితాంతం కృష్ణ చైతన్య విధానాన్ని అవలంబించడానికి కావలసినటువంటి స్ఫూర్తి రెండు ఏకకాలంలో లభ్యమవుతాయి. అందుకనే ఈ భక్తియుత సేవా జీవితంలో 64 అంగాలు ఉన్నాయి. 64 అంగాల్లో 5 ప్రధానమైనటువంటి భక్తి అంగాలు అని చెప్పి చైతన్య మహాప్రభు పేర్కొన్నారు. ఏమిటి 5 భక్తి అంగాలు? సాధు సాంగత్యం, సాధు సాంగత్యం అంటే భక్తుల సాంగత్యం, భక్తుల సాంగత్యం, దామవాసము, భాగవత పఠనము, భాగవత శ్రవణం, హరినామ సంకీర్తనము, ఇంకొకటి భక్తిశాస్త్రి స్టూడెంట్స్ అర్చ విగ్రహం, విగ్రహ సేవ. ఈ 5 అంశాలు ఉన్నాయి కదా, ఈ 5 ప్రధానంగా పేర్కొన్నారు. ఈ 5 అత్యంత ప్రధానం అని చెప్పన్నారు. అందులో ఒకటి ఏమిటి అని అంటే దామవాసం. అందుకనే భక్తిలో మనకి ప్రేరణ అందించేటటువంటి అంశాలు అయినటువంటి 5 అంశాలు ఉన్నాయి చూశారు, భక్తుల సాంగత్యం, హరినామ సంకీర్తనము, భాగవత శ్రవణము, దామవాసము, విగ్రహ శ్రీ విగ్రహ సేవ, శ్రీమూర్తి సేవ అన్నారు. ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5 అంశాలు మన జీవితంలో అత్యంత ప్రధానం. ఆ అత్యంత ప్రధానమైనటువంటి వాటిని మనకి శ్రీ ప్రభుపాదులు వారు ప్రధానంగానే అందించారు. ప్రతినిత్యం కూడా భగవన్నామ సంకీర్తన చేసేటటువంటి వెసులుబాటు కల్పించారు, భక్తుల సాంగత్యం చేసేటటువంటి వెసులుబాటు కల్పించారు, హరినామ సంకీర్తన చేసేటటువంటి అవకాశం కల్పించారు, దామవాస ఎట్లా ఇచ్చారు దామవాసం, యాత్రలు ఇట్లా యాత్రలు అనేటటువంటివి మనం చేస్తూ ఉంటే మనకి కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తి లభ్యమవుతుంది. ఒక మాటలో చెప్పాలనంటే కృష్ణ చైతన్యంలో ప్రగతి సాధించేటటువంటి రీతిలో ఉండాలే కానీ యాత్ర ఏదో కాలక్షేపం చేయటానికో లేదు అని అంటే మన ఇంద్రియాలకు ఏదో ఆనందాన్ని కలిగించాలనేటటువంటి ఉద్దేశంతోనో ఉండకూడదు. ఇది ప్రధానం యాత్రలు. అయితే ఇప్పుడు విశేష రూపేణ మనం
శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చరణముల చెంత మనం రాధ గోవింద అష్టసఖీ వృంద సన్నిధానంలో మనం ఇక్కడ ఇప్పుడు స్వామివారి గురించినటువంటి కథను చర్చించేటటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. అయితే స్వామివారు గురించి శ్రీ అన్నమాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి కీర్తనలో ఏమంటారంటే, భగవంతుడు ఉపదేశం చేశాడు ఎవరికి, అర్జునుడికి ఉపదేశం చేశాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ కీర్తన, యదాదిత్య గతం తేజో జగద్భాసయతే కిలం యశ్చంద్రమపి యచ్చాగ్నౌ తత్తేజో విద్దిమామకం గామా విశ్య చ భూతాని దారయామ్యాహమోజస ఉష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్వేద విదేవచాహం. అనియానతిచ్చే కృష్ణుడర్జునునితో విని ఆతని భజించు వివేకమా. ఈ సమస్తానికి ఆధారం నేనే, ఈ సమస్తానికి వెలుగును ప్రసరింపజేసేటటువంటి సూర్యచంద్రులకి లభ్యమయ్యేటటువంటి కాంతి నా నుండే ఉత్పన్నమవుతుంది. సూర్యచంద్రులకి, సమస్త గ్రహమండలాలకి, అన్నింటికీ ఆధారం నేనే. తర్వాత ఈ సమస్త సృష్టిలో జీవరాశిని ప్రవేశపెట్టి ఆ సమస్త జీవరాశిని పోషించేది కూడా నేనే. ఆ సమస్త జీవరాశికి కావలసినటువంటి ఆహారాన్ని అంతటినీ సమకూర్చేది నేనే. ఎట్లా అని అంటే, చంద్రుని రూపంలో ఆహార పదార్థాలకి కావలసినటువంటి జీవరసాన్ని ఒసగేది నేనే. రుచులు అంటాం కదా, 6 రకాలైనటువంటి రుచులు ఉన్నాయి కదా, తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు. ఈ 6 రకాలైనటువంటి రుచుల్ని మనకి లభ్యమయ్యేలా చేసేది చంద్రుడు. సోమో భూత్వా రసాత్మక అన్నారు. ఆ రసం అనేటటువంటిది లేకపోతే మనకి రుచి తెలియదు. ఈ రుచులు ఏమీ మనం చూడలేం. అందుకని ఆ రుచిని ఇచ్చేవాడు అతనే. తర్వాత రుచులన్నీ ఇచ్చాడు కదా, ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన రుచుల్ని మనం భుజిస్తాం, ఆరగిస్తాం. ఆరగించిన తర్వాత పచనం చేసేది అతనే. ఇంక మనదేముంది చెప్పండి, పచనం చేసేది అతనే. తర్వాత ఇలా పచనం చేసిన తర్వాత తనను గూర్చి తెలుసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించింది అతనే. ఆ జ్ఞానం పరిపూర్ణంగా ఎరిగినవాడు అతనే. ఆ దాని ద్వారా తెలుసుకోవలసినటువంటి ఏకైక వ్యక్తి కూడా అతనే. వేదాంత కృతి వేద విదేవత. మరి అతను ఎవరు అంటారా? సర్వస్య చాహం హృది సన్నిహిష్ట, అందరి హృదయాల్లోనూ సన్నిహితంగా పరమాత్మ రూపేణ ఉన్నాడు. ఇట్లా ఉన్నాను అని చెప్పి అర్జునుడికి కృష్ణుడు ఉపదేశం చేశాడు. భూమిలో నిజొచ్చి సర్వజీవ ప్రాణుల నెల్ల ధీమసాన మోసేటి దేవుడు నేను. భూమిలో నిజొచ్చి సర్వజీవ ప్రాణుల నెల్ల ధీమసాన మోసేటి దేవుడు నేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో విని అతని భజించు వివేకమా. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తేపుల నరగించేటి దేవుడు నేను. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తేపుల నరగించేటి దేవుడు నేను. ఏపున ఇందరిలోని హృదయములోన నుండి దీపింపు తలపు మరపై దేవుడ నేను.
అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునునితో, విని ఆతని భజించు వివేకమా, వేదములన్నిటిచే వేదాంతవేత్తలచే, వేదములన్నిటిచే వేదాంతవేత్తలచే ఆదినే ఎరుగదగిన ఆ దేవుడను, వేదములన్నిటిచే వేదాంతవేత్తలచే ఆదినే ఎరుగదగిన ఆ దేవుడను, శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద, శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడనని భావించ నేను అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునునితో. ఇంత చెప్పి చివరిలో ఒక మాట అన్నారు హనుమాచార్యులు గారు. ఏమన్నారంటే, సమస్తానికి ఆధారం నేనే, సమస్తానికి కావలసినటువంటి పోషణ అంతా అందించేది నేనే, జీవరసాన్ని ఒసిగేది నేనే, ఆ ఒసిగినటువంటి ప్రతి రసాన్ని కూడా అరిగి పచనం చేసేది నేనే, అందరి హృదయాల్లో పరమాత్మగా ఉన్నది నేనే, అందరి ద్వారా అందరికీ నన్ను తెలుసుకోవడానికి కావలసినటువంటి వేదజ్ఞానం అందించింది నేనే, వాటిని పూర్తిగా ఎరిగిన వాడినే, వాటి ద్వారా తెలియబడేటటువంటి వాడిని నేనే, అటువంటి నేను ఎక్కడ ఉన్నాను ఎలా ఉన్నాను అంటే శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడనని భావించ నేను, శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద వెలిశాను, శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలిశాను. అందుకనే అతడు వెంకటేశ్వర స్వామి భగవద్గీతకు ప్రతిరూపం. భగవద్గీత యొక్క సూత్ర ప్రాతిపదిక సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రాన్ని ఉపదేశం చేస్తూ నిలబడ్డాడు స్వామి. ఎట్లా నిలబడ్డాడు అని అంటే కటి వరద హస్తాలతో నిలబడి ఉన్నాడు. ఒక హస్తము కిందకు చూపిస్తూ ఉంటుంది, ఇంకొక హస్తము నడుము దగ్గర పెట్టుకొని ఉంటుంది. ఇట్లా అంటే ఏమిటి దీని అర్థం అని అంటే, అందరికీ ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవ సమూహానికి చెబుతూ ఉన్నారు ఏమని అని అంటే, మీరు నా చరణాశ్రయం, నా పాదపద్మాల యొక్క ఆశ్రయం తీసుకున్నట్లయితే, అంటే ఈ కుడి చేయి చూపిస్తుంది, మీరు నా పాదపద్మాల యొక్క ఆశ్రయం తీసుకున్నట్లయితే ఈ భవసాగరం ఈదటానికి చాలా కష్టమైనటువంటిది, కానీ మీకు నడుములోతుకు వచ్చేస్తుంది. ఇప్పుడు పీకల దాకా వచ్చేస్తే కష్టం ఈదడం, నడుము దాకా అయితే ఈదడం ఈజీ కదా. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహంత్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ, అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు శరణాగతి పొందినట్లయితే మీ యొక్క భారాన్ని, మీకు కావలసినటువంటి అన్నింటినీ కూడా ఒసుగుతాను, మీ సమస్త పాపాల నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను, భయపడకండి మాసుచ అంటూ నిలబడ్డాడు. 18వ అధ్యాయం 66వ శ్లోకం యొక్క ప్రతిరూపం స్వామి. అందుకనే అతడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కృష్ణుడు, బాలాజీ అన్నారు. బాలాజీ అని అంటే బాలుని రూపంలో ఉన్నటువంటి పెద్ద ఆయన, బాలుని రూపంలో ఉన్నటువంటి పెద్ద ఆయన. అందుకే మనం ఉదయం తరగతిలో కూడా చెప్పుకున్నాం, యశోదామాత యొక్క కోరికను నెరవేర్చడానికి స్వామివారి శ్రీనివాసుడికి ఇక్కడికి వేయించేసాడు అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ ఘట్టంలో ఏమైంది అనంటే, ప్రధానంగా ఒక యజ్ఞం జరుగుతుంది, అంతా యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞ నిర్వహణ జరుగుతుంది. యజ్ఞ నిర్వహణ జరుగుతూ ఉంటుంటే అక్కడికి నారదముని ప్రత్యక్షమయ్యారు. మీ అందరికీ తెలుసు కాబట్టి నేను సంక్షిప్తంగా చెబుతున్నాను ఈ వివరాలు. నారదముని ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై, నాయన మీరంతా యజ్ఞం చేస్తున్నారు, నిజమే బాగుంది, చాలా బాగుంది, ఈ యజ్ఞం ఎవరు కల్పిస్తున్నారు? ఎందుకంటే యజ్ఞం యొక్క ఫలాన్ని స్వీకరించాలి అంటే అతడు సత్వగుణ స్వరూపుడై ఉండాలి, శ్రేయాంసి సత్వతనోర్ నాంసిహు అయి ఉండాలి. మరి శ్రేయాంసి ఎవరు? సత్వతనోర్, సత్వగుణంలో ఎల్లప్పుడూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మీరు బ్రహ్మదేవుడు కల్పిస్తున్నారా, శివుడు కల్పిస్తున్నారా, విష్ణువు కల్పిస్తున్నారా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు ఎవరు అనేటటువంటిది మీరు తెలుసుకోకుండా ఎవరికి దీన్ని మీరు సమర్పిస్తున్నారు? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపించారు. ఆ భృగు మహర్షి మొట్టమొదట కైలాసానికి
మొట్టమొదట బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడిని సందర్శించారు. బ్రహ్మదేవుడు భృగు మహర్షి యొక్క రాకను గమనించినప్పటికీ గమనించినట్టు ఉన్నారు. సరస్వతీదేవి సంగీతాన్ని ఆలపిస్తూ ఉంది. ఆలపిస్తూ ఉంటుంటే ఆ సంగీతాన్ని వింటూ భృగు మహర్షి వచ్చేయడనేటటువంటి విషయాన్ని గ్రహించిన తెలియనట్టుగా ఉన్నారు. ఎందుకు అని అంటే ఇది ఒక ఏర్పాటు. బ్రహ్మదేవుడికి తెలుసు ఆయన ఎవరు, మహాజనుడు స్వయంభు కదా, మరి అతడికి తెలియదు ఏముంటుంది. అయినప్పటికీ భగవంతుని యొక్క లీలా విశేషం ఒకటి ఉంది, ఆ లీలా విశేషం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే బ్రహ్మదేవుడి దగ్గరికి వెంచేశాడు, అతని యొక్క రాకను గమనించలేదని చెప్పి భృగువు కోపోద్రిక్తుడే, నీవు వచ్చినటువంటి వాణిని యొక్క రూపాన్ని చూడలేనటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టి నీ యొక్క రూపాలకు భౌతిక జగత్తులో ఆరాధనలు ఉండవు. అందుకే బ్రహ్మదేవుడికి ఇక్కడ ఈ ఎక్కడ కూడా మీకు పూజలు కనిపించవు. కానీ ఒక్క పుష్కర్లో మాత్రం మీకు బ్రహ్మదేవుడికి పూజ కనిపిస్తూ ఉంటుంటుంది. అది ఒక విశేషమైనటువంటి లీల, దాని గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఆ తదుపరి అక్కడి నుండి కైలాసానికి వెళ్ళటం, కైలాసంలో శివుణ్ణి కూడా శపించటం, శివునికి కూడా నీకు ఈ యొక్క నీ యొక్క రూపానికి పూజలు ఉండవు, ఈ యొక్క రూపానికి పూజలు చెయ్యరు అని చెప్పి అక్కడ శపించి అక్కడి నుండి నేరుగా వైకుంఠానికి వెళ్ళటం. ఆ వైకుంఠానికి వెళ్ళిన తదుపరి అక్కడ స్వామివారు పూర్తిగా యోగ నిద్రలో ఉన్నారు. అంటే యోగ నిద్ర అంటే అంతా చూస్తారు కానీ చూడనట్టుగా ఉంటారు. అట్లా ఉన్నటువంటి సమయంలో అమ్మవారు స్వామివారికి ఏం చేసింది, ప్రేమతో స్వామివారి యొక్క పాదపద్మాలను పద్మాలకు మర్దన చేస్తూ సేవ చేస్తూ ఉంది. అటువంటి సమయంలో అతను వచ్చేడనేటటువంటి రాకను గమనించలేదు అనేటటువంటి ఒక కోపంతో నేరుగా వెళ్ళి శ్రీవారి యొక్క వక్షస్థలం మీద ఒక పక్కాళ్ళతో తన్నటం జరుగుతుంది. అప్పుడు మరి వక్షస్థలం అమ్మవారి స్థానం కదా, నా యొక్క స్థానాన్ని అవమానించారు అని అమ్మవారికి కోపం వచ్చిందని చెప్పేసి చాలామంది చెబుతారు. కానీ అది కాదు వాస్తవం. ఏమిటనంటే అమ్మవారికి కోపం ఎందుకు వచ్చింది అని అంటే, అమ్మ లక్ష్మీదేవి ఎవరు అంటే సమస్త జగత్తుకి జనని. మరి సమస్త జగత్తుకి జనని అయితే ఆ జీవులందరూ ఎవరు, బిడ్డలు కదా. మరి ఆమె తల్లి అయితే ఈ స్వామి తండ్రి కదా, అహం బీజ ప్రదప్యత. మరి సమస్త జీవులు పిల్లలైతే మరి తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలి కదా. ఇప్పుడు పిల్లలు కాలుతో తంతే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు తల్లి ఎప్పుడు కూడా గుర్తుపెట్టి తల్లికి ఒకటి ఉండాలి, ఏమిటంటే ఆమెను తిట్టినా కూడా ఆమె సహించాలి, కానీ తన భర్తని నిందించిన కొట్టే ప్రయత్నం చేసినా వారించాలి వెంటనే. అందుకని చూడండి, పిల్లలు వాళ్ళని తిట్టినసేపు ఏమనరు, కానీ భర్తను మాత్రం ఏమన్నా అంటే మాత్రం లాగిపెట్టి కొట్టాలి. అసలు ఈ రోజున అటువంటి సంస్కృతి కనిపించదు మనకి, అందరూ కలిసిపోతారు. ఇది ఒకటి జరుగుతూ ఉంటుంటుంది ఎక్కువగా. కానీ ఎక్కువగా స్త్రీ భర్తను వెనకేసుకు రావాలి, పిల్లల్ని కాదు. భృగుముని ఏం చేశారు, నేరుగా వచ్చి ఆమె స్వామివారి యొక్క వక్షస్థలాన్ని మీద తన్నగానే వెంటనే తండ్రి పైన కాలెత్తుతావా, అంత పెద్దవాడు అయిపోయావా అని చెప్పి అమ్మవారు కోపోద్రిక్తురాలైపోయింది. కోపోద్రిక్తురాలైపోతే స్వామి ఆమె కోపంతో ఏమన్నా చేసేస్తుంది. ఆమె యొక్క కోపాన్ని తగ్గిస్తూ శాంతింపజేస్తూ, నువ్వు కోప్పడకూడదు, నీవు ఓర్పుకు ప్రతిరూపం, అట్లాంటి నీవు కోపం చెందితే ఎట్లా, క్షమించవలసినటువంటి నీవే కోపం చెందితే వాళ్ళకి ఇంకేమన్నా ఉందా, వాళ్ళకి గతి ఉందా, పైగా పిల్లలు తల్లిదండ్రులు ఎత్తుకుంటే కాళ్ళతో తంతారు గుండెల పైన, పిల్లలు గుండెల మీద తన్నారు కదా అనేసి తల్లిదండ్రులకు కోపం వస్తే ఇక వాత్సల్య భావానికి ఇంకా అర్థమేముంది. కాబట్టి పసిపిల్లవాడు లాగా తన్నాడు అంతే,
అని చెప్పి స్వామి వారిస్తాడు. వారిస్తుంటుంటే ఏది ఏమైనప్పటికీ మీకు అవమానం జరిగింది, మీకు అవమానం జరిగినటువంటి చోట నేను ఉండలేను. లక్ష్మీదేవి మనకు ఉపదేశం చేస్తుంది, భగవంతుని యొక్క భగవంతునికి అపరాధం చేసిన భక్తులకి అపరాధం చేసిన ఆ స్థలం అక్కడ రెండు పనులు చేయాలి. ఒకటి, శక్తి ఉంటే వాళ్ళ నాలుక కట్ చేసేయాలి. అంత శక్తి లేకపోతే ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆమెకు శక్తి ఉంది, అయినా కూడా స్వామి ఏమో ఆపివేసేస్తున్నారు, ఏమీ చేయలేదు. అట్లా అని ఆ స్థలంలో ఉండకూడదు. అందుకని ఆ స్థలాన్ని వదిలిపెట్టి అమ్మవారు ఈ ధరిత్రిపైకి వచ్చేసింది. ఇలా వచ్చేసింది కదా అమ్మవారు, ఈ సన్నివేశాల వల్ల వచ్చేయలేదు. జీవులందరినీ ఈ జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకి తీసుకొని వెళ్ళటానికి ఇక్కడికి వచ్చేసారు. ఎప్పుడైతే ఇట్లా జీవులందరూ భగవంతుని యొక్క జీవశక్తి వచ్చేసింది ఇక్కడికి, ఆధ్యాత్మిక శక్తి కూడా వచ్చేసింది ఇక్కడికి. భగవంతుని యొక్క జీవ సమూహం ఇక్కడే ఉంది, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి ఈ ధరిత్రిపైకి వచ్చేసింది. ఇక స్వామి ఉండలేకపోయాడు. ఆ వైకుంఠంలో విరక్తి వచ్చేసింది స్వామికి. వైకుంఠంలో వైకుంఠం పైన విరక్తి కలిగి ఈ భౌతిక జగత్తులోకి స్వామి వేయించేశాడు. ఆ వేయించేసినటువంటి తరుణం మనం పొద్దున్న ఉదయం మనం తరగతిలో చెప్పుకున్నాం. స్వయంభూ మన్వంతరంలో ఈ యొక్క ఆది కృతయుగం, కృతయుగానికి ఆది అంటే కృతయుగం ప్రారంభం అవుతుంది, కలియుగం సమాప్తం అవుతుంది. ఆ యుగ సంధి ఏదైతే ఉందో యుగాది సమయానికి స్వామివారు సోమవారం స్థిర యోగంలో సూర్యుని యొక్క కరణ యోగం నందు ఈ చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండగా ఇక్కడికి వేయించేశారు. అందుకని స్వామివారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. అట్లా ఈ ధరిత్రిపైకి అడుగు పెట్టారు. అయితే ఇలా అడుగు పెట్టినటువంటి అతడు ఒక చక్కగా ఈ కొండలు ఉన్నాయి కదా, ఈ కొండలపైనే చక్కగా నివాసాన్ని ఏర్పాటు చేసుకునేశాడు. అది ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే దానికి విశేష రూపేణ విస్తారంగా మనం చెప్పుకోవాలి అని అంటే, మొట్టమొదట ఆయన వేయించేసినప్పుడు ఈ పైన మనం వెళ్ళి చూస్తాం కొండపైన శ్రీవారి పాదాలు అని చెప్పి ఉంటాయి. అక్కడ స్వామివారు మొట్టమొదట పాదం మోపారు. ఆ పాదం అక్కడ మోపారు, అక్కడ నుండి నేరుగా కిందకు రావటం, ఈ పరిసర ప్రాంతాలకు రావడం జరిగింది. ఎట్లా వచ్చారు అని అంటే ఈ పరిసర ప్రాంతాలకి మొట్టమొదట అమ్మవారిని వెతుక్కుంటూ ఉన్నారు. వెతుకుతూ అలసిపోయారు. అలసిపోయి ఒక పుట్టలో వెళ్ళి విశ్రమించారు. అలా విశ్రమించినటువంటి తరుణంలో లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మదేవుడు అంతా కలిసి ఆయన యొక్క దాహార్తిని తీర్చడానికి గాను ఈమె గోపవనితలాగా, లక్ష్మీ అమ్మవారు గోపవనితలాగా, శివుడు గోవుగా, బ్రహ్మదేవుడు దూడగా అంటే వత్సముగా మారి ఇక్కడికి వేయించేశారు. వేయించేసి మొత్తం అంతా ఈ రాజ్యం ఉంది కదా, ఈ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు చెంతకు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఆ రాజు ఆ గోవుని తీసుకోవటం, ఆ గోవు యొక్క పాలను రోజు ఇవ్వమని చెప్పి అడగటం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా ఆ యొక్క రాజు యొక్క పత్ని ఉంది కదా రాణి, ఆ రాణికి ఆ గోవు యొక్క పాలు కావాలి అనేటటువంటి ఒక కోరిక. అయితే ప్రతిరోజు ఆ యొక్క ఆవు గోవును అడవికి తీసుకొని వెళ్తున్నారు, కానీ పాలు మాత్రం రావటం లేదు. ఇతను రోజు అడుగుతుంది ఆ రాణి, ఏమయ్యా నీకు ఈ ఆవు పాలు తీసిమ్మన్నాను కదా, ఈ ఆవు పాలు మాత్రం ఇవ్వటం లేదు, అన్ని ఆవుల పాలు ఇస్తున్నావు నువ్వు మాకు అని చెప్పేసి అడిగితే, అమ్మా ఆవు రోజు పాలు ఇవ్వటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు నాకు అని చెప్పి చెప్తే ఆ రాణి కోపోద్రిక్తురాలు అయిపోతుంది. ఎట్లా కోపోద్రిక్తురాలు అయిపోతుందంటే, నీవు పాలు తీస్తున్నావు నీవే తాగేస్తున్నావు, పాలు మా దాకా రానివ్వటం లేదు నువ్వు,
అని చెప్పి కోపోద్రిక్తురాలు అయిపోయింది. అప్పుడు నీవు కానీ రేపు కానీ పాలు కానీ తెచ్చి ఇవ్వకపోతే నీకు మరణదండన వేసేస్తానని చెప్పేశాను. వెంటనే భయపడిపోయాడు ఇతను. భయపడిపోయి అయ్యో ఈమె ఇట్లా అన్నది, అయినా రోజు ఆ గడ్డి తిని మేత తింటుంది, పైగా బిడ్డ కూడా ఉంది, పాలు ఇవ్వకుండా ఎట్లా ఉంటుంది ఇది, ఏదో జరుగుతుంది చూడాలి అని చెప్పి సంకల్పం చేశాడు. సంకల్పం చేసి ఈ యథావిధిగా రోజు తీసుకొని వెళ్ళినట్టుగానే ఏం చేశాడు, అడవికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఏమి చూడనట్టుగా రోజు మాదిరిగానే అతడు నిద్రిస్తున్నట్టు నటిస్తున్నాడు. నటిస్తున్న సమయంలో ఈ గోవు దూడ రెండు పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టలో పాలను ధారాపాతంగా విడిచిపెట్టడం జరుగుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే మన మన పరిస్థితి, మనకి పాలు కావాలి అని అంటే మనం పితకాలి, కానీ స్వామికి పాలు కావాలంటే ఆ పితకవలసిన అవసరం లేదు. ఆయన సంకల్పిస్తే చాలు ఆ పాలు అట్లా కారుతాయి, క్షీరం ధారాపాతంగా కారుతుంది. అట్లా ఆ పాలను ఆ పుట్టలోని పుట్ట రంధ్రాల్లోకి విడిచిపెడుతూ ఉంటుంటే వెంటనే చూస్తాడు. చూసి వెంటనే ఏం చేస్తాడు అని అంటే ఒక కట్టె తెచ్చి గోవుని అదిలించబోతాడు. ఇలా గోవుని అదిలిస్తున్నాడు అనేటటువంటి విషయం బ్రహ్మదేవుని రూపంలో ఉన్నటువంటి గోవు కానీ వత్సం రూపంలో ఉన్నటువంటి శివుడు కానీ గుర్తించలేదు. ఎందుకంటే మేము భగవంతునికి సేవ చేస్తున్నాము అనేటటువంటి తన్మయత్వంలో చుట్టూ ఏం జరుగుతుంది అనేది మర్చిపోయారు వాళ్ళు. కానీ భగవంతుడికి సేవ చేస్తూ ఉంటుంటే మరి భగవంతుడు ఆ భక్తులని కాపాడుతుంటాడు కదా, చెప్పాడు కదా అతడే, క్షిప్రం భవతి ధర్మాత్మ స్వశ్శాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీ నమే భక్తి ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు నశించడు అని చెప్పేసి అన్నాడు కదా. మరి భక్తుడి మీద చెయ్యి ఎందుకు వేణిస్తాడు? అప్పుడు ఏం చేశాడు భగవంతుడే స్వయంగా ఏం చేశాడు, ఆ పుట్ట నుండి తానే ముందుకు లేచి గోవుని పక్కకి జరిపేశాడు. గోవుల్ని రక్షించటానికి తాను ముందుంటాడు అనే విషయాన్ని స్వామి మరలా శ్రీనివాసుడిగా చూపించాడు. గోవుల్ని గోవుల మధ్యలో పెరిగాడు, గోవులతో ఆడాడు, గోవుల్ని రక్షించాడు, అందుకని గోవిందుడు. అట్లాంటి గోవిందుడు ఇక్కడ వెలిసాడు. ఎట్లా వెలిసాడు అంటే గోవుల్ని రక్షిస్తూ తాను దెబ్బతిన్నాడు. ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ గాయంతో పాటుగా ఆ గాయం చేసినటువంటి వాణిని శపి శాపం కూడా ఇస్తాడు. ఏమని అంటాడు అని అంటే నీవు పిశాచి రూపాన్ని ధరిస్తావు, అంటే నన్ను క్షమించండి, ఈ విషయం నాకు తెలీదు, నాకు మరలా ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఉపదేశం చెయ్యండి, నాకు ఇది ఈ శాప విమోచన మార్గాన్ని తెలియజేయండి అని అంటే స్వామి స్వయంగా ఒక విశేషమైనటువంటి పర్వదినం రోజున విశేషమైనటువంటి పరిస్థితిలో విశేషమైనటువంటి రీతిన నాకు వివాహం అవుతుంది, ఆ వివాహం అయినటువంటి సమయంలో నీకు విముక్తి కలుగుతుంది. ఆ విముక్తి కలిగేటటువంటి సమయం ఏదైతే ఉందో అది నీకు ముందే తెలుస్తుంది అని కూడా వరదాన ఇస్తారు. ఆ విముక్తి కలిగిన తదుపరి నీకు నా దర్శనం కూడా కలుగుతుంది అని చెప్పి స్వామివారు వరదానాన్ని కల్పిస్తారు. ఈ వరదానం అంతా అయిపోయిన తర్వాత మరి గాయం తగిలింది కదా, స్వామి అయితే వచ్చేసాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, దెబ్బ తగలగానే దెబ్బ తగిలితేనే కదా అమ్మ గుర్తొస్తుంది, దెబ్బ తగలనంతసేపు మన ఇష్టం, అప్పుడు దాకా అమ్మా నాన్న గుర్తురారు, దెబ్బ తగిలిన తర్వాత అమ్మా నాన్న గుర్తొస్తారు, అప్పుడు దాకా మన ఇష్టం అంతా తిరుగుతాం. చూడండి మీరు ఎప్పుడైనా చూడండి, చిన్నపిల్లలు ఆటలు ఆడుతూ ఉంటుంటారు, తల్లిదండ్రులు మర్చిపోతారు, దెబ్బ తగలగానే అమ్మా నాన్న వాడు కొట్టేసాడు వీడు కొట్టేసాడు అని వస్తారు. ఈ పెద్ద వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ వెనకాతలు వీళ్ళు వెనకాతలు తిరుగుతూ ఉంటారు కదా, అబ్బాయి ఎవరో అమ్మాయి వెనకాతలు తిరుగుతున్నాడు అనుకోండి, ఆమె మోసం చేసేసింది అనుకోండి, అమ్మ దగ్గరికి వచ్చి తల ఒళ్ళు పెట్టాడు. అంటే దెబ్బ తగలాలి, దెబ్బ తగిలితే కానీ తల్లిదండ్రులు గుర్తురారు. ఇప్పుడు ఏమైంది, దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు అమ్మ గుర్తొచ్చింది, ఒకడు అయ్యో అమ్మ ఎదురు చూస్తుంది అని చెప్పేసి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు ఆమె? ఒకుళామాత, యశోదామాత ఒకుళామాతగా ఎదురు చూస్తూ ఉంది. ఆ ఎదురు చూస్తున్నటువంటి ఒకులాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా అంటూ అరు పిలుస్తున్నాడు. పిలుస్తుంటే ఎవరు అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే వెంటనే ఈ ఒకులామాత ఏమన్నది, కృష్ణ వచ్చేవా అన్నది.
యశోదమ్మ వకులామాత స్వయంగా అన్నటువంటి మాట, కృష్ణయ్య వచ్చేసావా అని చెప్పి లోపలికి ఆహ్వానించి, ఎవరు నిన్ను ఇట్లా కొట్టేశారని చెప్పేసి అక్కడ ఉండేటటువంటి పసరు అది తీసి దాన్ని వెంటనే చూర్ణంగా చేసి వెంటనే అద్ది కట్టువేసేసి, ఆ తర్వాత ఆ గాయం మానుతుంది. మానినప్పటికీ గాయం తగిలితే ఏమవుతుంది, అక్కడ అది అట్లా ఉండిపోతుంది కదా, అక్కడ కొద్దిగా తల వెంట్రుకలు లేకుండా అయిపోయినాయి. అలా లేకుండా ఉన్నటువంటి సమయంలో స్వామి నిద్రిస్తూ ఉన్నారు. ఒక రాతి పైన నిద్రిస్తూ ఉన్నారు. నిద్రిస్తుంటుంటే ఆ పర్వతాల నుంచి చల్లటి గాలి వీస్తుంది. ఆ గాలి వీస్తుంటుంటే ఆ గాలికి ఆ తల అంతా ఎగురుతూ ఉందండి. చాలా అద్భుతంగా ఉంది సన్నివేశం. ఆ తల ఎగురుతూ ఉంటుంటే ఆ ఎగురుతున్నటువంటి తలలో నుంచి స్వామివారికి తగిలిన గాయం ఉంది కదా, ఆ గాయం దగ్గర ఏర్పడినటువంటి ఒక మచ్చ, అక్కడ తల లేదు, అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లా ఎగురుతుంది, ఇట్లా పడుతుంది. ఇటువంటి సందర్భంలో ఆకాశ మార్గం గుండా కొంత గంధర్వులంతా కూడా ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేసేటటువంటి గంధర్వులలో ఒక గంధర్వి నీలాదేవి. ఆ నీలాదేవి అక్కడికి వేయించేసింది. ఎవరు ఇంత చక్కగా సుందరంగా ఇంత ప్రసన్నమైనటువంటి రూపంతో నిద్రిస్తున్నారు అని చెప్పి ఆమె అక్కడికి వేయించేసి చూస్తూ ఉంది. చూస్తుంటుంటే అతని యొక్క రూపాన్ని చూస్తూ తనను తాను మర్చిపోయింది. ఆ మర్చిపోయినటువంటి సమయంలో ఆ పవనాలు వీస్తూ ఉన్నాయి కదా గాలి, ఆ వీచేటప్పుడు ఏమైంది, ఆ గాలికి ఆ తల ఎగురుతూ ఉంది. ఎగురుతుంటుంటే చూస్తున్నారు, రే ఇంత చంద్రబింబం లాంటి ముఖం పైన ఇది చంద్రుని మీద మచ్చ ఉన్నట్టు ఈ గాయం ఏమిటి, కాబట్టి ఇంత చక్కని రూపానికి ఇది తగదు అని చెప్పి తాను ఏం చేసింది అని అంటే, తనకున్నటువంటి నీలాలు అంటారు కదా వెంట్రుకలు, ఆ వాటిని కొన్నింటిని తెంపి స్వామివారికి అద్దింది. అవి పెట్టగానే వెంటనే అవి అతుక్కుపోయినాయి. ఇక్కడ విశేషం ఏమిటి అని అంటే, ఆమె భగవంతునికి ఇచ్చేటటువంటి విషయంలో బాధ కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయింది, పక్కన పెట్టేసింది. అందుకని చూడండి, ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరికైనా కానీ తల తీయాలి అంటే, ఈ వెంట్రుకలు తీయాలంటే చాలా బాధ కలుగుతుంది, ఏడుస్తారు. వెంట్రుకల పైన అంత బంధన ఉంటుంది. వెంట్రుకలు ఇవ్వడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే మన యొక్క శరీరంలో మనల్ని సుందరంగా చూపించేటటువంటివి ఏమిటంటే ఇవే తల వెంట్రుకలే. అందుకని చూడండి, మొత్తం అంత తల పోయి ఈ సైడ్ ఇలా ఉన్నా అంటే మొత్తం బట్టతలు వచ్చి ఇది వచ్చేసినా కానీ ఇలా ఉన్నా కానీ వాటిని దూతూ ఉంటుంటారు, అవి కూడా తీయరు. అవి చూడడానికి ఎంత చండాలంగా అందవిహీనం కనిపిస్తున్నా కానీ అవి మాత్రం అతనికి సుందరంగా కనిపిస్తే ఇట్లా అంటుంటారు. అంత బంధన ఉంటుంది కేశముల పైన. అట్లాంటిది ఈ వచ్చినప్పుడు అంటే ఈ కేశములు మన యొక్క రూపాన్ని సుందరంగా చూపిస్తాయి. మనకి చూపించినప్పుడు ఏమవుతాయా, ఎంత అందంగా ఉన్నావు అని చెప్పి గర్వం చెందుతూ ఉంటుంటాం మనం. అంటే తలనీలాలు సమర్పించటం వల్ల నేను అందంగా ఉన్నాను అనేటటువంటి గర్వం మన హృదయం నుండి తొలగిపోతుంది. ఆ గర్వాన్ని తొలగించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో తలనీలాలు స్వామికి సమర్పించాలి. ఈ తలనీలాలు స్వామికి సమర్పించాలి, స్వామికి స్వీకరిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఎవరు ఎలా చెప్పారు అని అంటే, ఇలా తల అద్దిన తదుపరి ఆ స్పర్శకు స్వామి మేల్కొని చూస్తే నీలాదేవి కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అని అంటే, ఆమె తల వెంట్రుకలు తుంచేసి స్వామివారికి ఇచ్చింది కదా, ఆ తుంచేసి స్వామివారికి ఇచ్చింది కనుక ఆ ఇచ్చినప్పుడు ఇక్కడ నెత్తురు వస్తుంది అనుక, ఎంతో బాధ, మనకు కూడా బాధ కలుగుతుంది. బాధ కలుగుతున్నప్పటికీ స్వామికి సమర్పించాలి. అది కూడా ఎట్లా, స్వామి యొక్క సంతృప్తి కోసం, స్వామి యొక్క ఆనందం కోసం మనం దాన్ని సమర్పించాలి. ఇప్పుడు అట్లా ఈమె సమర్పించేసింది స్వామివారికి. ఆ యొక్క కేశములు అలంకరించబడిన తదుపరి అతడు ఆ నీలాదేవిని వీక్షిస్తూ ఉంటే, అరే
ఏమిటి నాకు నాకు కేశములు సమర్పించడానికి ఇంత ఇంత కష్టాన్ని ఇంత బాధను కూడా నువ్వు స్వీకరించేవే కాబట్టి నీవు చేసినటువంటి ఈ యొక్క సేవకు గాను నా నన్ను భవిష్యత్తులో దర్శించడానికి వచ్చినటువంటి భక్తులందరి యొక్క కేశములు నీకు నేను వరదానంగా అందిస్తున్నాను. చూడండి, ఆమె ఇచ్చినటువంటి కేశములు ఎంత అంటే ఇన్ని కానీ స్వామి ఏం చేశాడు, ఇస్తూనే ఉన్నాడు నాన్ స్టాప్. భగవంతునికి ఏదైనా ఇస్తే అది పెరుగుతుంది, రెట్టింపు చేయబడుతుంది అనడానికి ఇదొక సూచన, ఇదొక ఉదాహరణ అన్నట్లు. ఇదొక ఉదాహరణ. మనం అందుకనే మనం ఎప్పుడైనా భగవంతునికి ఇవ్వడానికి ఆలోచన చేయకూడదు. ఆలోచించేమంటే అయిపోయింది. భగవంతునికి ఇవ్వటానికి ఏ విధమైనటువంటి ఆలోచన చేయకుండా మనం సిద్ధంగా ఉంటే అది రెట్టింపు అవుతుంది. మన కృష్ణుని యొక్క లీలల్లో కూడా మనం చూడవచ్చు. ఆ పండ్లు ఇచ్చేటటువంటి ఆమె చూడండి, కృష్ణుడు ఏం చేశాడు, తన చిన్న చిన్న చేతులతో ధాన్యం గింజలు తీసుకొచ్చి ఇచ్చాడు. చిన్నపిల్లల చేతిలో ఎంత ధాన్యం ఉంటుంది, రెండు మూడు ధాన్యాలు ఉన్నాయి అంతే. ఆ ధాన్యం ఆమె చేతిలో వేయగానే ఆమె కృష్ణుడికి చేతులు నిండా పండ్లను పెట్టేసింది. వెంటనే ఏమైనాయి ఆ పండ్లన్నీ కూడా రత్నాలు గాను మనులు గాను బంగారు నాణాలు మొత్తం మారిపోయాయి. అట్లా కృష్ణుడికి ఏదైనా సమర్పిస్తే అది రెట్టింపు అవుతుందే కానీ ఎన్నడూ కూడా తగ్గదు. మనం ఏమి కోల్పోము భగవంతుడికి సమర్పిస్తే అనేటటువంటి విషయం మనకి స్వామి తన లీలల్లో అనేకమైనటువంటి సందర్భాల్లో తెలియజేశాడు. అట్లే ఈ సందర్భంలో కూడా మనకి తెలియజేస్తున్నాడు. నీలాదేవి ఆ విధంగా సమర్పించింది. ఆ సమర్పించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం ఆ ఒక పర్వతం. ఆ పర్వతానికి స్వామివారు అన్నారు, నీవు నాకు ఇంత చక్కని సేవ చేసావు కాబట్టి నేటి నుండి ఈ పర్వతం పేరు నీలాద్రి అన్నారు. అట్లా ఏడు కొండలలో ఒక కొండ పేరు నీలాద్రి. నీ యొక్క పేరు చిరస్థాయిగా శాశ్వతంగా నిలిచిపోతుంది అంటూ ఆమె పేరుని అంటే తన భక్తురాలి యొక్క పేరుని భగవంతుడికి చేసినటువంటి సేవను గుర్తుపెట్టుకొని భగవంతుడు ఏం చేశాడు, ఆమె పేరుని చిరస్థాయిగా శాశ్వతం చేస్తూ నీలాద్రి అని ఒక పర్వతానికి ఆమె పేరు పెట్టేశాడు. అట్లా ఏడు కొండల్లో ఒకటి నీలాద్రి పర్వతం. ఇక తదుపరి రెండో ఇంకొక పర్వతం ఉంది. ఏమిటి ఆ పర్వతం అంటే శేషాద్రి రెండవ పర్వతం. ఈ శేషాద్రి పర్వతానికి ఒక విశేషం ఉంది. ఏమిటి అని అంటే ఒకరోజు ఆదిశేషుడు వాయుదేవుడు ఇరువురికి నడుమ పోటీ జరుగుతుంది. ఏమిటి పోటీ అని అంటే నువ్వు గొప్ప నేను గొప్ప. ఎట్లాంటి గొప్ప అని అంటే నువ్వు బలవంతుడువా నేను బలవంతుడు. ఆదిశేషుడు అంటాడు, నేను భగవంతుని మోస్తున్నాను కాబట్టి నేనే గొప్పవాడిని అని చెప్పేసి ఆదిశేషుడు అంటాడు. వాయువు అంటాడు, మొత్తం అంతటికీ కూడా వాయువుని ప్రదానం చేసేది ఆ పంచ ప్రాణాలు అంటారు కదా, ఆ మొత్తం ఆ వాయువులు నావేవి, నేను కానీ లేకపోతే ఏమీ లేదు కాబట్టి నేనే గొప్పవాడిని అని చెప్పి వాయువు అంటాడు. అని అంటే సరే అయితే మనిద్దరూ ఒక వీళ్ళిద్దరి మధ్య వాదన పెరిగింది, నువ్వు గొప్ప నేను గొప్ప అనే పోటీ మొదలైపోయింది. ఆ పోటీకి గాను ఇద్దరు పోటీ పడుతున్నారు. ఎట్లా పోటీ పడుతున్నారంటే వీళ్ళకి ఒక ఒప్పందం, ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం ఏ పర్వతం అంటే మేరు పర్వతం. ఆ మేరు పర్వతాన్ని నువ్వు చుట్టుకొని ఉంటే నేను నిన్ను నెట్టివేస్తాను, నువ్వు కానీ కదిలిపోయావు అని అంటే నేను గెలిచినట్టు, కదలకుండా నువ్వు స్థిరంగా అలాగే ఉండిపోయావు అంటే నేను ఓడిపోయినట్టు. ఇది వీళ్ళ మధ్య ఒప్పందం. ఇప్పుడు ఆదిశేషుడు ఏం చేశాడు, ఆ మేరు పర్వతానికి చుట్టుకునేశాడు. చుట్టుకొని బలంగా ఉన్నాడు. బలంగా చుట్టుకొని ఉంటే వాయువు ఏం చేస్తున్నాడు, విపరీతంగా వాయువును విడిచిపెడుతూ ఉన్నాడు, ఊదుతూ ఉన్నాడు. ఇలా ఊదుతున్నటువంటి సమయంలో నారాయణ నారాయణ అంటూ నారదుల వారు ఆ సంచరిస్తూ నారదముని భజయ వీణ రాధికరమణ నామే అంటూ స్వయంగా ఆ యొక్క వీణను భజిస్తూ నారాయణ నారాయణ అంటూ గానం చేసుకుంటూ వచ్చేసాడు. వచ్చిన తర్వాత
వెంటనే మరి నారాయణ నారాయణ అంటూ వచ్చాడు కదా, వచ్చి అంటున్నాడు వాయువుతో, ఏమి నాయన అసలు ఏమిటి ఇంత ప్రయాస చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడిగితే, అప్పుడు వాయువు అంటాడు, ఏం చేయమంటారు ఆదిశేషుడు ఉన్నాడు కదా, ఆదిశేషుడు నాతో పోటీ పడుతున్నాడు. ఇప్పుడు ఎట్లా పోటీ పడుతున్నాడు అంటే అతనే గొప్పవాడు అంటున్నాడు, నేను గొప్పవాడిని అంటున్నాను, ఇప్పుడు కొంచెం సహాయం చేయొచ్చు కదా ఏదైనా ఉంటే నాకు అని చెప్పి వాయుదేవుడు నారదుని అడిగితే, నేను చేస్తాను నీకు సహాయం, ఎంత బలవంతుడికైనా ఒక చిన్న బలహీనత ఉంటుంది, ఆ బలహీనత ఏమిటో తెలుసుకున్నావంటే నువ్వు గెలిచేస్తావు. ఆదిశేషుడు బలవంతుడే కానీ అతనికి కూడా ఒక బలహీనత ఉంటుంది కదా, ఆ బలహీనత మీద కానీ నువ్వు దెబ్బ కొట్టేవనుకో నువ్వు గెలిచేస్తావు అని అంటే, మరి ఏమిటి ఆ బలహీనత అని అంటే, అతనికి భగవన్ నామ సంకీర్తన అంటే ప్రాణం, నువ్వు భగవన్ నామ సంకీర్తన చెయ్యి అతను వదిలేస్తాడు మొత్తం, నువ్వు గెలిచేస్తావు అని చెప్పేసాడు. అప్పుడు ఏం చేశాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ భగవన్ నామ సంకీర్తన చేస్తూ ఉన్నాడు. ఆ హరినామ సంకీర్తన చేస్తుంటుంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇంత మధురమైనటువంటి గానం అని చెబుతూ ఆదిశేషుడు ఏం చేశాడు, ఆ గానానికి తల పైకెత్తి అటు ఇటు ఊగుతూ ఉన్నాడు. ఆ ఊగేటప్పుడు అంటే సర్పం ఇలా చుట్టుకొని ఉంది అని అంటే బలంగా ఉన్నట్టు, అలా కాకుండా తల పైకెత్తి అటు ఇటు ఆడుతుంది అని అంటే వదులైపోయినట్టు, అంటే ఇంకా అక్కడ ఏమీ లేదు, గట్టిగా పట్టుకోవడం అనేటటువంటిది ఇంకేమీ లేదు. అక్కడ ఏం చేసింది వెంటనే ఆ విడిచిపెట్టగానే ఆదిశేషుడిని వాయువు ఏం చేశాడు, ఆ పర్వతం ఎగిరి ఇక్కడికి వచ్చి పడిందండి ఆదిశేషుడు. పడగానే వెంటనే ఆదిశేషుడు తలదించుకునేసాడు, నేను ఓడిపోయాను అని చెప్పి బాధపడిపోతున్నాడు. బాధపడిపోతూ ఉంటుంటే అప్పుడు నారదముని వస్తాడు. నారదముని అంటాడు, ఎందుకు ఇంత నువ్వు బాధపడుతున్నావు అనేసి అంటే, వాయువే గొప్పవాడు అయ్యాడు, వాయువే గెలిచాడు, నేను ఓడిపోయాను. ఇప్పుడు వాయువు కూడా అంటాడు, ఇలా ఇతనితో మాట్లాడుతుంటుంటే వాయువు వచ్చి అంటాడు, ఎవరు బలవంతుడు తెలుసా నారదముని, ఎవరు బలవంతుడు మీరు చెప్పండి అనేసి అంటే, ఎవరు బలవంతుడు ఎంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంటే నన్ను అడుగుతావేంటి నాయన, నువ్వే బలవంతుడివి. ఎంత బలవంతుడు అంటే అందరినీ మార్చేటటువంటి భగవన్ నామం నువ్వు జపిస్తే కూడా నువ్వు మారలేదు. ఎట్లా మారలేదు అని అంటే, భగవన్ నామ సంకీర్తిని విని తన పంతాన్ని పోటీని వదిలేశాడు ఎవరు, ఆదిశేషుడు. నువ్వు కీర్తిస్తూ కూడా నీ పంతాన్ని పోటీని వదిలిపెట్టలేదు, ఎంతసేపు కీర్తన చేసి ఎవరు గెలిచారో చెప్పండి మీరు అని అంటున్నావు వచ్చి, కాబట్టి నువ్వే బలవంతుడివి నాయన అని చెప్పాను. స్వయంగా ఆదిశేషుడు ఈ లీల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు, భగవన్ నామ సంకీర్తన చేస్తే మన హృదయంలో ఉండేటటువంటి పంతాన్ని పోటీ స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. అది కానీ పోలేదంటే మనమే బలవంతులు. ఎంత బలవంతులు అని అంటే విద్యాహంకారం అంత బలంగా ఉంది మనలో. ఆ పోటీతనాన్ని అతను వదిలిపెట్టలేకపోతున్నాడు ఎవరు, వాయువు వదలలేకపోయాడు. కాబట్టి నువ్వే బలవంతుడు నాయన అని చెప్పి తర్వాత వాయువు కూడా అర్థమైంది, అసలు బలవంతుడు ఎవరు అని అంటే ఆదిశేషుడు అనేటటువంటి విషయం ఆ వాయువుకు కూడా అర్థమైపోయింది. ఆ తదుపరి భగవంతుడు అక్కడికి విచ్చేసి భగవంతుడు స్వయంగా ఏం చేశాడంటే, నీవు ఇంత చక్కని రీతిని నా కోసం నా యొక్క భగవన్ నామ నా యొక్క నామాన్ని యొక్క కీర్తన జరిగినప్పుడు అది వింటూ నీ పంతాన్ని పోటీ స్వభావాన్ని పక్కన పెట్టేసావు కదా, నాకెంతో ప్రియమైనటువంటి వాడి అయిపోయావు నువ్వు, కాబట్టి నీకు ఇక్కడ నేను శాశ్వతంగా స్థానాన్ని కల్పిస్తున్నాను, నీవు ఇక్కడ శేషాద్రిగా చిరస్థాయిగా నాకు నివాస స్థానం అయిపోతావు అని చెప్పి చెప్తాడు. అట్లా శేషాద్రి, ఈ శేషాచలం ఇప్పుడు మనకు కనిపించేది అదే, ఈ శేషాచల పర్వతాలు అలా శేషాద్రి పర్వతాలు ఏర్పడ్డాయి. తలకోన దగ్గర తల భాగం ఉంటుంది, మధ్య భాగం ఏమో అహోబిళము, తోక భాగం వచ్చి శ్రీశైలం. ఇట్లా ఆదిశేషుడు ఇక్కడ
ఉపస్థితుడైపోయాడు. అలా ఉపస్థితమైనటువంటి శేషాచలం శేషాద్రి ఎన్నో పర్వతం, అది రెండవ పర్వతం. ఇక తర్వాత మూడవ పర్వతం గరుడాద్రి, గరుడాచలం. ఇది మనం ఉదయం తరగతిలో చెప్పుకున్నాం గరుడాచలం గురించి. ఏమని చెప్పుకున్నాం అని అంటే వరాహస్వామి ఉన్నాడు. వరాహస్వామి తను పూర్తిగా ఈ హిరణ్యాక్ష సంహారం చేసేసిన తదుపరి విశ్రాంతి తీసుకోవాలని చెప్పి అనుకున్నాడు. కొంచెం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావాలని కోరుకున్నాడు. కోరుకోగానే వెంటనే గరుత్మంతుడి సేవకుడు కదా, వెంటనే ఆ గరుత్మంతుడికి ఆజ్ఞాపన చేశాడు. ఇది నాకు విశ్రమించడానికి ఒక అనువైనటువంటి స్థానాన్ని సిద్ధం చేయి నాయన అనగానే వెంటనే ఆ మాట రాగానే వాయువేగంతో ప్రయాణం అయిపోయి ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటటువంటి క్రీడాచల పర్వతాన్ని తీసుకొని వచ్చేసాడు. గరుడ ఎవరు తీసుకొచ్చారు? గరుడ. ఆ గరుత్మంతుడు తీసుకొని వచ్చి ఇక్కడ ఆ పర్వతాన్ని పెట్టేశాడు. అది క్రీడాద్రి. అలా ఆ క్రీడాద్రి ఏదైతే ఉందో ఆ క్రీడాద్రే గరుడాద్రి. నీవే ఈ పర్వతాన్ని తీసుకొచ్చావు. ఇది క్రీడాద్రే అయినప్పటికీ కూడా ఇది క్రీడాద్రిగా పిలవబడదు. నేను మనసులో సంకల్పించగానే నాకు ఆనందాన్ని ప్రదానం చేయటానికి నీవు ఈ పర్వతాన్ని తెచ్చావు కాబట్టి ఈ పర్వతం పేరు శాశ్వతంగా నీ పేరుతోనే పిలవబడుతుంది అంటూ గరుడాద్రి అని చెప్పి నామకరణం చేశాడు. అట్లా మూడవ పర్వతం గరుడాద్రి అయింది. ఇక తదుపరి నాలుగవ పర్వతం అంజనాద్రి. అంజనాద్రి అంజనం అని అంటే కాటుక. అంజనం అంటే కాటుక. భగవంతుణ్ణి దర్శించాలి అని అంటే ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ గోవి ఆదిపురుషుడైనటువంటి గోవిందుణ్ణి మనం దర్శించాలి అంటే, ఆ శ్యామసుందరుడైనటువంటి ఆ స్వామిని మనం సంతతం దర్శించాలంటే ఎలా దర్శించగలం అంటే నేత్రములతో దర్శించలేము. ఈ నేత్రములకి చక్కగా కాటుక దిద్దుబడాలి. ఎట్లాంటి కాటుక అంటే అది ప్రేమ. భగవత్ ప్రేమ అనేటటువంటి కాటుకను కళ్ళకు ధరించి అతన్ని దర్శించడానికి మనం సంసిద్ధులు అవ్వాలి. అలా సంసిద్ధులైతే అతడు ప్రసన్నుడవుతాడు. అతడు మనకి నిజమైనటువంటి దర్శనాన్ని ప్రదానం చేస్తాడు. కాబట్టి నన్ను దర్శించటానికి కావలసినటువంటి నేత్రములను ప్రదానం చేసేటటువంటిది ఈ పర్వతం. అందుకనే ఈ అంజనాద్రి పర్వతం పైన అనేక రకాలైనటువంటి మూలికలు, ఔషధాలు నిక్షిప్తమై ఉన్నాయి. ప్రధానంగా కంటికి సంబంధించినటువంటివి. అందుకని ఇది ఏమిటంటే అంజనాద్రి. పైగా ఈ అంజనాద్రి పర్వతం ఏదైతే ఉందో ఈ పర్వతం పైన హనుమంతుని యొక్క తల్లి అయినటువంటి అంజనీదేవి తపస్సు చేసినటువంటి ప్రదేశం కూడా. ఆమె పుత్రుని కోసం అక్కడ తపస్సు చేసింది. ఆ యొక్క తపస్సు ఫలితంగా హనుమంతుడు ఆవిర్భవించాడు. ఆయన ఆవిర్భవించినటువంటి చోటు ఇక్కడే ఉంది, జాపాలి తీర్థం అని చెప్పేసి అంటారు. హనుమంతుడు పుట్టిన చోటు అది. అంజనాదేవికి వరదానం లభ్యమైనటువంటి స్థలం, అంజనాదేవి తపస్సు చేసినటువంటి స్థలం, హనుమంతుడు జన్మించినటువంటి స్థలం, అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఆ చోటే అంజనాద్రి పర్వతం. ఆమె తపస్సు చేసినటువంటి చోటు కనుక అది అంజనాద్రిగా పిలువబడింది. ఇది నాలుగవ పర్వతం. ఇక తదుపరి ఐదవ పర్వతం వృషభాద్రి. వృషభం అంటే ఎద్దు. ఎద్దు అంటే ధర్మానికి ప్రతిరూపం. ధర్మం అని అంటే స్థూల ధర్మం, సూక్ష్మధర్మం అని ధర్మాలు ఉన్నాయి. స్థూల ధర్మం అంటే శారీరకమైనటువంటి ధర్మాలు, సూక్ష్మధర్మం అని అంటే ఆత్మ యొక్క ధర్మం. ధర్మం ఏమిటి అని అంటే సవై పుంసాం పరోధర్మ యతో భక్తిర్ అతోక్షజే అహైతుకి అప్రతిహత ఈ ఆత్మ సుప్రసీదతి. నిజమైనటువంటి ధర్మం ఏమిటి అని అంటే ఆ అధోక్షజుడైనటువంటి ఆ కృష్ణునికి మన యొక్క ఇంద్రియాలతో సేవ చేయటం. అలా సేవ చేయటం వలన ఏ ఆత్మ సుప్రసీదతి, ఆత్మకు సంతృప్తి కలుగుతుంది.
ఆత్మకు సంతృప్తి కలిగించేటటువంటి నిజధర్మం ఏమిటి అది అంటే అదోక్షుడైనటువంటి కృష్ణుడికి భగవంతుడికి మన యొక్క ఇంద్రియాలతో సేవ చేయటం, భక్తియుత సేవను వనొచ్చటం. ఆ నిజమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ఉపదేశించేటటువంటి సాహిత్యాలు ఉన్నాయి కదా, ఆ సాహిత్యాలని జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానాన్ని ప్రదానం చేసేటటువంటి పర్వతం వృషభాద్రి పర్వతం. అందుకనే ఈ పర్వతాల్లో మనం పొద్దున్న మనం చెప్పుకుంటూ జ్ఞానాద్రి అని కూడా పిలుస్తారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆ పేర్లు చెప్పుకునేటప్పుడు ఇది ఇది జ్ఞానాద్రి కూడా, ఏది వృషభాద్రినే జ్ఞానాద్రి అని కూడా పిలుస్తారు. ఇది ఐదవ పర్వతం. ఇక ఆరవ పర్వతం నారాయణాద్రి. నారాయణాద్రి అని అంటే దీనికి ఒక విశేషత ఉంది. ఏమిటంటే భగవంతుడు స్వయంగా నరనారాయణ ఋషులుగా వచ్చినప్పుడు ఆ బద్రికాశ్రమంలో ఉన్న సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాక్షసులతో యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ ఏర్పడినప్పుడు ఆ వాళ్ళతో యుద్ధం ఎట్లా జరుగుతుందంటే నారాయణుడు 6 నెలలు యుద్ధం చేస్తాడు, అర్జునుడు నరుడు 6 నెలలు యుద్ధం చేస్తాడు, మరి మిగతా 6 నెలలు ఏం చేస్తారంటే తపస్సు చేస్తారు. ఒక 6 నెలల పాటు నారాయణుడు తపస్సు చేస్తాడు, నరుడు యుద్ధం చేస్తాడు. 6 నెలల పాటు నారాయణుడు యుద్ధం చేస్తుంటుంటే నరుడు తపస్సు చేస్తాడు. ఇట్లాతో ఒకరు పరస్పర సహకారంతో ఒకరికొకరు సహకరించుకుంటూ 6 నెలలు యుద్ధం చేస్తున్నారు, 6 నెలలు తపస్సు చేస్తున్నారు. అట్లా 6 నెలలు యుద్ధం, 6 నెలలు తపస్సు అలా చేస్తూ ఉండేటటువంటి ప్రక్రియలో ఒక 6 నెలల పాటు నారాయణుడు స్వయంగా 6 నెలలు ఇక్కడ తపస్సు చేశాడు. ఆ పర్వతమే నారాయణాద్రిగా పిలువబడింది. ఇది ఒక అర్థం. ఇంకొకటి ఏమిటి అనంటే నారాయణుడు తపస్సు చేసినటువంటి చోటు కనుక ఈ పర్వతానికి నారాయణాద్రి అని చెప్పి పేరు దొరికింది. అయితే ఇంకొకటి ఏమిటి అనంటే ఈ యొక్క సమస్త లీలకు కారణం ఎవరు? స్వామివారు ఇక్కడికి వేయించేయటానికి గాను ఈ లోకంలో జరిగేటటువంటి అన్ని కార్యాలకు గాను ఈ లోకంలో భగవంతుని యొక్క దివ్యమైనటువంటి గుణగణాలు ప్రచారం జరిగేటటువంటి విషయంలోనూ ప్రధాన పాత్ర వహించేవాడు ఎవరంటే నారదుని, నారదుడు. అందుకని భగవంతుడు స్వయంగా చెబుతాడు, నీవు నా లీలలు అన్నింటిలోనూ కూడా నీవు భాగస్వామివి కనుక ఏ కార్యం జరగాలన్నా నీ ప్రమేయం లేకుండా జరగదు. అందుకని నా లీలలన్నీ కూడా నీతో ముడిపడి ఉన్నాయి కనుక నాకు అత్యంత ప్రియుడివి సన్నిహితుడివి అయినటువంటి నీ పేరు మీదుగా నీకు ఒక ఈ పర్వతం పిలువబడుతుందంటూ నారదాద్రి అంటూ నామకరణం చేశాడు స్వామివారు. చేస్తే నారదుడు అంటాడు, నాకంతటి కీర్తి లభ్యమయ్యింది అని అంటే అది కేవలం మీ యొక్క అనుగ్రహం వల్లనే స్వామి, మీరే లేకపోతే నారదుడు ఎక్కడున్నాడు, మీరు లేకపోతే నారదుడు లేడు కనుక ఈ పర్వతానికి నారాయణాద్రి అని మీ పేరును పెడితేనే బాగుంటుంది అని చెప్పి తిరిగి మరల అతను భగవంతుడు ఆ పర్వతం యొక్క పేరు నారదుడికి ఇస్తే నారదుడు తిరిగి మరలా ఈ పేరు నాకు కాదు ఇది మీకే చెందాలని చెప్పి తిరిగి ఏం చేశాడు, నారాయణుడికి ఇచ్చేశాడు. చూడండి ఇప్పుడు భక్తుడు గొప్ప, భగవంతుడు గొప్ప. భక్తుడు చేతిలో భగవంతుడు ఓడిపోయాడు. భగవంతుడు ఏమో నాయన నీకు నామకరణం ఇస్తున్నాను నువ్వే తీసుకో అని చెప్పేసి అంటే కూడా భక్తుడు ఏం చేశాడు, లేదు లేదు స్వామి ఇది మీకే చెందాలని చెప్పేసి తిరిగి ఇచ్చేస్తే కూడా భగవంతుడు సరే అని స్వీకరించాల్సినటువంటి పరిస్థితి. అందుకని భక్తుడు యొక్క చేతిలో భగవంతుడు ఎప్పుడు కూడా బోధుడే, భక్తుడి చేతిలో ఎప్పుడు భగవంతుడు ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటాడు, భక్తుల చేతిలో ఓడిపోతూ తాను గెలుస్తాడు. ఎందుకంటే భక్తుడు గెలిచాడంటే దాని అర్థం భగవంతుడు గెలిచినట్టు. ఎందుకు భక్తుడు గెలిచాడు భగవంతుడు ఓడిపోయాడు, ఓడిపోయిన భక్తుడు ఏమంటాడు, నేను గెలిచానంటే కారణం అతనే అంటాడు. ఇట్లా ఏమిటంటే భగవంతుడు భక్తుడు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు ప్రతి క్షణం. ఇట్లా ఆరవ పర్వతానికి నారాయణాద్రి అంటూ నామకరణాలు జరిగినాయి. ఇక తదుపరి చివరిది వెంకటాద్రి పర్వతం. ఈ వెంకటాద్రి పర్వతం మీద మనం ఇందాక చెప్పుకున్నాం కదా,
శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడనని భావించ నేను. ఆ స్వామి స్వయంగా వెంకటాద్రి పైన వేయించేసి ఉపస్థితుడై ఉన్నాడు, వెలిసి ఉన్నాడు. అయితే ఈ వెంకటాద్రి యొక్క మహిమ ఏమిటి అని అంటే, వెన్ అంటే పాపములు, కట అంటే పాపములను తొలగించేటటువంటి ప్రక్షాళన చేసేటటువంటి పర్వతం ఈ వెంకటాద్రి పర్వతం. ఆ ఎందుకు అంటే ఆ పర్వతం మీద సమస్త పాపాలను నశింపజేసేటటువంటి వెంకటేశుడు కొలువై ఉన్నాడు. ఎవరెవరో ఉండొచ్చు పాపాలను తొలగించే విషయంలో, పాపాలను తొలగించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈశుడు వెంకటేశ. అటువంటి స్వామి వేయించేసి ఉన్నాడు. అయితే ఈ వెంకటాద్రి పర్వతానికి సంబంధించి ఒక చిన్న చరిత్ర ఉంది. ఆ చరిత్ర మన అజామిళన్ యొక్క చరిత్ర ఉంది కదా భాగవతంలో, ఆ చరిత్రకి చాలా దగ్గర చరిత్ర, అనుబంధపు చరిత్ర కూడా. ఎట్లాంటి అనుబంధపు చరిత్ర అంటే, అజామిళుడు ఒక వేశ్యకు ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకొని తర్వాత అతడు 10 మంది సంతానాన్ని ఉత్పన్నం చేసి ఆ తరువాత అతడు చివరిలో అంత్యకాలంలో నారాయణ అనేటటువంటి నామాన్ని ఉచ్చారణ చేసి అతడు ఉద్ధరింపబడ్డాడు. ద్వితీయ అవకాశం కూడా పొందాడు భక్తియుత సేవ చేయటానికి. అయితే అదే రీతిన మాధవుడు అని చెప్పి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ మాధవుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు భక్తుడు అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ చేస్తూ కుంతల అనేటటువంటి ఒక అటవిక స్త్రీకి ఆకర్షితుడవుతాడు. ఆకర్షితుడై ఆ కుంతల అనేటటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అంటాడు, నన్ను వివాహం చేసుకోండి, మీరు నాకు చాలా నచ్చారు అని చెప్పి చెబుతాడు. చెబితే ఆమె అంటుంది, నాయన నువ్వు చూస్తే ఉన్నతమైనటువంటి వర్ణానికి చెందిన వాళ్ళకి కనిపిస్తున్నావు, నేను చూస్తే అధమమైనటువంటి వర్ణానికి చెందినటువంటి దాన్ని. కనీసం మేము 4 వర్ణాల్లో కూడా లేను నేను, ఎందుకంటే మేము అటవికులం, మేము మా యొక్క మీ యొక్క చర్యలన్నీ కూడా ఎంతో ఉన్నతంగా ఉంటాయి, మా చర్యలన్నీ అధమంగా ఉంటాయి. మీరు పవిత్రమైనటువంటి జీవనం గడిపేటటువంటి వారు, మేమేమో అపవిత్రమైనటువంటి జీవనాన్ని గడిపేటటువంటి వారు. వ్యసన పరులు మేము, ఒక మాటలో చెప్పాలంటే అటువంటి నీకు నాకు పొత్తు కుదరదు, పొంతన కుదరదు. కాబట్టి మీకు ఇది తగదు, మీరు వెళ్ళిపోండి అనేసి అంటే, లేదు లేదు, మీరు నాకు నచ్చారు, మీరు నన్ను వివాహం చేసుకోవాల్సిందే, మీరు నన్ను వివాహం చేసుకోవాలని నేను ఏం చేయాలో చెప్పండి అని అంటే, నీవు చేసేటటువంటి క్రియలన్నీ నిలిపివేసి నేను చెప్పేటటువంటి పనులు చేయాలి, నువ్వు మాంసభక్షణ మద్యపానం జోదం వ్యభిచారం ఇటువంటి వాటిని అన్నింటినీ నిర్వహించాల్సి ఉంటుంది. నేను చెప్పి నేను దొంగతనం చేయమంటే దొంగతనం చేయాలి, జంతువుల్ని చంపమంటే జంతువుల్ని చంపాలి, తినమంటే తినాలి, వండాలి, పెట్టాలి, ఇట్లాంటి పనులన్నీ చేయాలి అని అంటే ఏం చేశాడు, కామేస్తే హృతజ్ఞాన, హృదయంలో విషయ కోరికలు పెరిగితే ఏమవుతుంది, జ్ఞానం అపహరించిపోతుంది. ఇప్పుడు ఏం చేసాడు, ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతటిని, ఎందుకంటే విషయ కోరిక ఎక్కువైపోయింది, ఇప్పుడు ఏం చేశాడు, జ్ఞానాన్ని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టి హచ్చుకొక్కలాగా వెనకదు మొదలు వెళ్ళాడు. సరే మీరు ఏ చెబితే అది చేస్తా, మొత్తం వదిలేసాడు. ఆ యొక్క షట్కర్మలు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి హేయమైనటువంటి క్రియలు చేయడానికి సంసిద్ధుడైపోయి చేస్తూ ఉన్నాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు, మాంసం తింటున్నాడు, మద్యం తాగుతున్నాడు, ఇక అందరితో రకరకాలైనటువంటి మాటలు చెప్పాలంటే అతను భ్రష్టు పట్టినటువంటి జీవితం గడుపుతున్నాడు. ఉన్నతమైనటువంటి జీవనం నుండి అధమమైనటువంటి జీవనానికి దిగజారిపోయాడు, పతనం అయిపోయాడు. అయితే ఇంతలో మరి కాలం చాలా బలీయమైంది కదా, బలీయమైనటువంటి కాలం ఏం చేస్తుంది అని అంటే వ్యక్తి యొక్క సమస్తాన్ని హరించేస్తూ ఉంటుంటారు. ఎట్లా హరించేస్తుంది అని అంటే అది ఎవరు గుర్తించలేరు, ఏమవుతుందో కూడా తెలియదు, కళ్ళ ముందు అన్నీ జరిగిపోతుంటుంటాయి. మనం సంపాదించుకున్నటువంటివి, మనం పెంపొందించుకున్నటువంటివి, మనం పొందినటువంటివి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతూ ఉంటుంటాయి, పోతూ ఉంటుంటాయి, అన్నీ క్షయమైపోతూ ఉంటుంటాయి. అలా క్షయమైపోయేటటువంటిది రీతిన ఈ కాలగర్భంలో ఏమైపోయిందంటే, ఇతను ఎంతో ఇష్టపడి వివాహం చేసుకొని జీవితం గడుపుతున్నటువంటి ఆమె కూడా కాలగర్భంలో కలిసిపోయింది. అంటే ఏమిటి, మృత్యుబారిన పడిపోయింది, ఆమె చనిపోయింది. ఇతను చేసినటువంటి పాపాలన్నింటికి గాను ఇతడికి కుష్ఠరోగం వచ్చేసింది.
ఆ వచ్చినటువంటి కుష్ఠరోగంతో అతడు పశ్చాత్తాపుడై బాధపడుతూ వెంకటాద్రి పర్వతానికి వేయించేశాడు. వేయించేసి రోదిస్తూ ఉన్నాడు, రోదిస్తూ ఉన్నాడు. తను చేసినటువంటి పాపాలన్నింటిని తలుచుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. బాధపడుతూ ఒక్కసారి తన గత జీవితాన్ని స్మరించాడు. తను ఎట్లా ఉండేవాడు, ఎట్లా అయిపోయాడని స్మరించాడు. ఎంత చక్కని జీవితం గడిపేవాడిని, ఇప్పుడు ఎంతలాంటి పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి పశ్చాత్తాపుడే పశ్చాత్తాప హృదయంతో విలపిస్తూ ఉంటుంటే అతనికి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అంటూ ఆ గోవింద యొక్క నామస్మరణ వినిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో పశ్చాత్తాపం మొదలవ్వకుండా భగవంతుని యొక్క నామం చెవిన పడదు. మీరు చూడండి కావాలంటే, మన హృదయంలో ఎప్పుడైతే పశ్చాత్తాపం మొదలవుతుందో అప్పుడే మనకి భగవంతుని యొక్క నామం వెళ్తుంది చెవిలోకి. అందుకని భగవంతుని యొక్క నామం పశ్చాత్తాప హృదయంతో చెయ్యాలి. అలా పశ్చాత్తాప హృదయుడు అయిపోయి ఉన్నాడు కదా, బాధపడుతున్నాడు కదా. తను ఎంత ఉన్నత జీవితం గడిపేవాడిని, ఇప్పుడు ఎంత అధమైనటువంటి జీవితం గడుపుతున్నాను అనేటటువంటి స్మరిస్తూ ఉంటుంటే ఆ భగవంతుని యొక్క నామం చెవిని పడింది. చెవిని పడగానే వెంటనే ఎవరా ఏమిటని చెప్పి చూస్తూ ఉంటుంటే భక్త సందోహం అంతా కూడా గోవిందుని దర్శించడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో అంతా వెళ్తున్నారు కానీ నేను వెళ్ళలేనే అని చెప్పి ఇంకా బాధపడుతున్నాడు. బాధపడుతుంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఏం చేశాడు అనంటే ఆ దర్శనమిచ్చి అతడికి చెప్పాడనమాట, నీవు సాక్షాత్తుగా ఈ పర్వతం యొక్క సమీపంలో పశ్చాత్తాప హృదయంతో భగవన్ నామాన్ని విన్నావు కాబట్టి ఈ క్షణమే నీకు గల సమస్త పాపాలు తొలగిపోయాయి, నీవు ఆధ్యాత్మిక జగత్కి వైకుంఠానికి వెళ్ళటానికి అర్హుడయ్యావు అని చెప్పేసి హరిబో అట్లా అర్హుడయ్యాడు అనేటటువంటి విషయాన్ని చెప్పి అక్కడ ఉండేటటువంటి భక్త సమూహం అందరికీ చెబుతాడు. చూసారా ఎంత చక్కని విశిష్టత కలిగినటువంటిదో ఈ పర్వతం. ఎంతటి పాపపు రాశిని తన జీవితంలో కలిగి ఉన్నా కూడా ఆ సమస్త పాపపు రాశిని తొలగించేటటువంటి విశేషమైనటువంటి పర్వతం ఈ వెంకటాచల పర్వతం, వెంకటాద్రి అని చెప్పి ఈ పర్వతానికి వెంకటాద్రి అని నామకరణం చేశారు. అట్లాంటి వెంకటాద్రి పైన వెంకటేశుడు కొలువు తీరాడు అని చెప్పి ఆ వెంకటేశుడే మొత్తం ఈ సమస్త జనుల యొక్క పాపాలను హరింపజేసేటటువంటి వాడు అని చెప్పి బ్రహ్మదేవుడు శాసనం చేశాడు. ఆ శాసనంతో వెంకటాచల మహాత్మ్యం మొదలవుతుంది. ఇట్లా ఏడు పర్వతాలు, ఈ ఏడు పర్వతాల పైన స్వామివారు విశేష రూపేణ కొలువు తీరున్నారు. ఆ విశేష రూపంలో కొలువు తీరినటువంటి స్వామిని మనం 5వ తారీఖు దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. అక్కడ ఇంకా విశేష రూపేణ ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలను కూడా మనం దర్శిస్తాం. అయితే స్వామివారు వచ్చారు కదా, వచ్చి అమ్మవారి దగ్గర తల్లి దగ్గరికి వెళ్ళారు. తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత గాయమైంది, ఆమె ఏమో ఆ తగిలినటువంటి గాయానికి చక్కగా కట్టు వేశారు, ట్రీట్మెంట్ జరిగిపోయింది. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఏం చేశారు, ఇంక మళ్ళీ పిల్లలు ఏం చేస్తారు, అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలుపెడతారు తిరగడానికి వెళ్ళారు. ఆ తిరగడానికి వెళ్ళినప్పుడు పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు, పద్మావతి అమ్మవారిని చూశారు, చూసి వివాహం చేసుకోవాలని. అప్పుడు పద్మావతి అమ్మవారు ఆ చెలికత్తెలు అందరితో ఆటలాడుతూ ఉన్నారు. ఆటలాడుతూ ఉంటుంటే ఈయన వెళ్ళి చూస్తూ ఉంటుంటే ఎవరు ఇతను ఎవరో దుండగుడేమో అని చెప్పి ఆ చెలికత్తెలు అమ్మవారు అంతా కూడా ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టేస్తారు, రాళ్ళు ఇసిరేస్తారు. ఆ రాళ్ళు అన్నీ స్వామివారికి తగిలేస్తాయి. తగిలేస్తే ఆ తగిలినటువంటి శరీరం నిండా గాయాలు అయిపోతాయి. ఆ తగిలినటువంటి గాయాలన్నింటినీ కూడా ఇక్కడ నరసింహస్వామి ఆలయం ఉంది ఇక్కడ దగ్గరలోనే, అక్కడ ఒక తీర్థం కూడా ఉంది, పేరు మర్చిపోయాను నేను. అక్కడికి వెళ్ళి ఆ స్వామివారు ఆ గాయాలన్నింటినీ కూడా కడుక్కుంటారు. చాలా విశేషమైనటువంటి స్థలం అది కూడా. మనకి సమయం ఉంటే అక్కడికి వెళ్తాము, లేదంటే లేదు. అట్లా అయిపోయిన తర్వాత వచ్చారు, చూశారు కదా, ఇంకా ఆలోచనలో పడ్డారు. తల్లికి తెలుస్తుంది కదా ఎందుకు అట్లా అయ్యాడు ఏమిటి అనేటటువంటిది అడుగుతుంది. అడిగితే ఇట్లా నేను ఇలా వనంలో ఒక రాణిని చూశాను, ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. ఆ
అప్పుడు తల్లి చెబుతుంది, నాయన వాళ్ళు రాజులు, మన పరిస్థితి చూస్తే ఇది మనకి వాళ్ళకి ఎక్కడ కుదురుతుంది అని అంటే అప్పుడు అంటాడు, అమ్మ గతం మర్చిపోయావా, ఏమన్నావు నువ్వు వివాహం చేస్తానన్నావు కదా, మరి ఇప్పుడు చేయమంటే వాళ్ళు రాజులు మనం ఇది అంటావు ఏమిటి, మరి వాళ్ళు రాజులు అయితే నేనెవరిని, రాజాది రాజే గరుడాది రాజే కదా, మరి నేను రాజాది రాజుని కదా, మరి నువ్వు ఈ విషయం మర్చిపోయావేమిటి, మా నాన్నగారు ఎవరు, వృషభాను మహారాజు ఎవరు, మా రాజు మా నాన్నగారు ఎవరు, నందమహారాజు కదా, మరి ఆ నందమహారాజు యొక్క పుత్రుడు నేను యువరాజుని కదా, మరి నన్ను మర్చిపోతావు నువ్వు, అంటే నేను రాజుని కాదా, నీ పుత్రుడు రాజులే కనిపించట్లేదు నీకు అని అంటే అని వకుళా మాతకి ప్రీతింగ్ చేస్తాడు స్వామి. సరే నాయన నీ ఇష్టం, నీకు ఇష్టమైంది, ఆమెకు ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు. ఆ తర్వాత పద్మావతి అమ్మవారికి కూడా ఇష్టం కలుగుతుంది. ఆ ఇష్టం కలిగిన తదుపరి ఇద్దరికీ కూడా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం ఘట్టం ఉంది చూడండి, అద్భుతం అది. ఎట్లాంటి అద్భుతం అని అంటే, కళ్యాణం చెయ్యాలని అంటే మరి ఖర్చుతో కూడుకున్నటువంటి కదా పని కదా, మరి ఖర్చుకి ధనం కావాలా, మరి ఇప్పుడు ధనం ఎవరిస్తారు, ఎవరిస్తారు, కుబేరుడు. ఆ కుబేరుడిని పిలిపించారు. పిలిపిస్తే కుబేరుడు ఏం చేశాడు, మొత్తం కనకపు రాశిని వేశాడు. అందుకనే ఆ కుబేరుడు స్వామివారికి కనకపు రాశిని దానం ఇచ్చినటువంటి చోటు ఈ పర్వతం కనుక దానిని కనకాచలం అని చెప్పి కూడా పిలిచారు. కనకాచల పొద్దున మనం చెప్పుకున్న పేరులో ఒకటి కనకాచల. కనకపు రాశిని మొత్తాన్ని కూడా స్వామివారికి ప్రదానం చేశారు. ప్రదానం చేసిన తర్వాత ఇంత సహాయం చేసావు కదా, మరి వడ్డీ ఏమైనా ఇవ్వాలా నీకు అని చెప్పి అడుగుతాడు. ఎందుకంటే కలియుగంలో తెలుసు స్వామికి, ఎవరైనా కానీ ఇచ్చారు అని అంటే వడ్డీ కోసం ఆశపడి ఇస్తారు. అంటే ఏమిటి, కలియుగంలో వడ్డీ వ్యాపారం జరుగుతుంది. ఆ వడ్డీ వ్యాపారం మొట్టమొదట ప్రారంభం చేసింది అతనే. అయితే సరే వడ్డీ వ్యాపారం, వడ్డీ ఎంత కావాలాడు అనేసి అంటే, నువ్వు ఇంత చేసావు కదా, నువ్వు చేసే మీ దగ్గర అంతా మీదేనాయే, మీ దగ్గర నుంచి నేనేం తీసుకోను అని అంటే, లేదు లేదు నువ్వు ఇంత సహాయం చేసావు కదా, నీకు దీనికి గాను నా దగ్గరికి వచ్చేటటువంటి భక్తులు అందరూ వేసేటటువంటి మొత్తం కూడా నీకు వడ్డీ రూపేణా నేను ఇస్తాను. అంటే అసలు ఎప్పుడు ఇస్తాడు వడ్డీ, అదే వడ్డీ నీకు అసలు లేదు వడ్డీయే, అసలు వద్దన్నాడు ఆయన, అసలు అవసరం లేదన్నాడు, వడ్డీ ఇమ్మన్నాడు, వడ్డీ తీసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమిటి, భగవంతుడు వడ్డీ ఎందుకు ఇస్తున్నాడు అంటే, కలియుగంలో జనుల దగ్గర ఉండేటటువంటి ధనం పాపపు ధనం, పాపపు సొమ్ము, ప్రతి రూపాయి మీద పాపకర్మలు ఉంటాయి. అందుకనే పరుల సొమ్ము పాము వంటిది అని అంటారు. ఎందుకనంటే అది కాటేసేసేసేట్టు. పాము అంటే ఏంటి, విషంతో కూడింది, కర్మ కూడా విషతుల్యమైనటువంటిది. అందుకనే ఒకరికి తెలియకుండా ధనాన్ని దోచుకున్నా, ఒకరికి తెలియకుండా ధనాన్ని సేకరించి తీసుకున్నా, దానివల్ల మనం ప్రస్తుతం ఆనందంగా ఉండగలుగుతామేమో కానీ భవిష్యత్తులో మాత్రం దాని యొక్క పరివసనాలు అనుభవించాల్సి వస్తుంది. భాగవతం 11వ స్కందంలో ఈ అంశం వస్తుంది. ధనాన్ని తనది కానటువంటి దాని సొమ్మును ఎవరైతే తనదిగా భావించి అనుభవించాలని ప్రయత్నిస్తారో వాళ్ళు మలంలో పురుగవుతారంట. ముఖ్యంగా భగవంతుడి యొక్క ధనం. అందుకనే చూడండి, ఈ స్వామివారి హుండీల్లో వేసేటటువంటి ధనం ఏదైతే ఉందో దానిపైన ఎవరికి అధికారం లేదు, ఎవరికి హక్కు లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆ ధనాన్ని రకరకాలైనటువంటి కార్యాలకు ఉపయోగిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ నెక్స్ట్ మలంలో పురుగులు అవుతారు. వాళ్ళకి తెలియట్లేదు ఈ దీనివల్ల ఏమవుతుంది అనేటటువంటి విషయం. సో అట్లా ఏమిటంటే, ఈ ధనం అంతం కూడా స్వామివారు ఏం చేస్తున్నారు, మన యొక్క పాపాలన్నింటినీ కూడా పూర్ణాహుతి చేస్తున్నాడు.
తాను తీసుకుంటున్నాడు ధన, మన నుంచి ధనం తీసుకోవట్లేదు, మన పాపాలను హరిస్తున్నాడు. పాపహర అన్నారు అతను, పాపహర, మన పాపాలన్నింటినీ తీసుకుంటున్నాడు. ఇట్లా అతడు వాటిని అన్నింటినీ హరిస్తూ వివాహానికి సంసిద్ధుడయ్యాడు. మన యొక్క పాపాలను అన్నింటినీ స్వీకరిస్తూ తాను కళ్యాణం చేస్తున్నాడు. లోక కళ్యాణం అంటే ఇది, ఇట్లా ఉండాలి. కళ్యాణం ప్రారంభమైంది. మొత్తము ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, సమ 33 కోట్ల మంది దేవతలు అందరూ వచ్చేసారండి వివాహం చూడడానికి. సుఖమహర్షి, నారదుడు, తుంబురుడు, అందరూ. ఈ క్యూ ఎట్లా ఉందంటే, స్వామి యొక్క కళ్యాణం వీక్షించడానికి ఎట్లా వచ్చారంటే, ఈ కళ్యాణం ఎక్కడ జరుగుతుంది? నారాయణ వనంలో జరుగుతుంది, ఆకాశరాజు ఇంట. అక్కడ కళ్యాణం జరుగుతుంటుంటే అక్కడ తీరినటువంటి అబ్బారులు తీరినటువంటి జనం కడప ఉంది కదా, ఆ కడప దాకా ఉందండి. మొత్తం లైటింగ్ మనకు పెడతారు కదా, ఇట్లా స్తంభాలు, ఇట్లా దారులు పెడతారు కదా, ఇట్లా అట్లా మొట్టమొదట కడప వరకు ఉంది. అది కడప కాదు, గడప. కళ్యాణానికి తొలి గడపది. ఆ గడపని కాస్త కడప చేసేసారు ఈ రోజున. తొలి గడపది అంతమంది వచ్చి అంత క్రౌడ్తో వివాహం జరిగింది. స్వామి వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత స్వామివారు, వివాహం అయిపోయిన తర్వాత చక్కగా ప్రసన్నంగా ఉన్నాడు. ఎక్కడ అప్లాయిగుంట, మనం రేపు వెళ్తాం అప్లాయిగుంట, ప్రసన్న వెంకటేశ్వర స్వామి అప్లాయిగుంట. అక్కడ వివాహం అయిన తర్వాత ప్రసన్న వదనంతో, ఎందుకంటే వివాహం అయిపోయిన తర్వాత చూడండి, అప్పుడు దాకా అబ్బాయిలకి ఎట్లా ఉంటుందంటే, నా పెళ్ళి వివాహం ఎప్పుడు అవుతుంది, వివాహం ఎప్పుడు అవుతుంది, వివాహం ఎప్పుడు అసలు అవుతుందో లేదో, పిల్లనిస్తారో లేదో అని ఓహో టెన్షన్ పడిపోతూ ఉంటుంటారు. వివాహం అయిపోయిన తర్వాత తెగ సిగ్గుపడిపోతారు, అసలు వాళ్ళని పట్టుకోలేము, వాళ్ళని ఈ ప్రపంచాన్ని జయించినట్టు వీలైపోతూ ఉంటుంటారు. అమ్మ మొత్తానికి నా వివాహం అయిపోయింది అని చెప్పి ఆ ఫ్రెండ్స్ చుట్టూ చేరి స్నేహితులు జోక్స్ వేస్తుంటుంటే అతను మురిసిపోతూ ఉంటుంటాడు. అటు వాళ్ళు మాట్లాడే మాటలకి నవ్వలేక, ఇటు ఏమీ చెప్పలేక ఓ సిగ్గుపడిపోతూ ఉంటుంటాడు. అంటే ఏమిటి, ప్రసన్నంగా ఉంటాడు. అప్పుడు ఫ్రెండ్స్ అంటారు, రే వివాహం అయిపోయింది కదా, పార్టీ ఇవ్వరా అని చెప్పి అడుగుతారు. అడిగితే సరే మామ నీకు పార్టీ ఇస్తాను, ఇట్లా పార్టీలు కూడా ఇస్తుంటాడు. అంటే ఏమిటి, వివాహం అయిపోయిన తర్వాత ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం, ఎందుకంటే ప్రసన్నంగా ఉంటాం కాబట్టి. ఇప్పుడు స్వామి కూడా ఎట్లా ఉన్నాడంటే ప్రసన్నంగా ఉన్నాడు. పైగా స్వామి అభ్యాస ముద్రలో ఉంటాడు. ఇక్కడ ప్రసన్నంగా ఉన్నాడు, అభ్యాస ముద్రలో ఉన్నాడు. చూడండి, మనం ఎన్నో రకాలైనటువంటి స్థితిగతుల్లో మనం కూర్చుని ఉంటాం. కూర్చున్నప్పటికీ మనం అభ్యాసం చేసేటటువంటి ముద్రలు ప్రధానంగా ధ్యాన ముద్ర, తర్వాత ఈ వజ్రాసనం, తర్వాత ఈ పద్మాసనం, ఇట్లాంటి ఆసనాల్లో వేసుకొని మనం భగవన్ నామాన్ని జపిస్తూ సాధన చేస్తున్నాం అనుకోండి, అలా సాధన చేసేటప్పుడు మనలో ఒక తెలియనటువంటి ఒక ప్రశాంతత, ప్రసన్నత మనలో కలుగుతుంది. అంటే ఏమిటి, అభ్యాసంలో మనకి ప్రసన్నత కలుగుతుంది, అభ్యాసం లేకపోతే ప్రసన్నత కలగదు. అందుకని ఇప్పుడు స్వామివారికి వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత అభ్యాస ముద్రలో కూర్చున్నాం. అందుకని ఇక్కడ స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. అక్కడికి వెళ్ళి ఎవరైనా కానీ ఆధ్యాత్మిక జీవితంలో అభ్యాసం చేసేటటువంటి జీవిత స్థితిలో వాళ్ళకి ఏవైనా అడ్డంకులు ఎదురవుతూ ఉంటుంటే ఆ అడ్డంకులను తొలగించమని వేడుకుంటే ఆ స్వామి ఏం చేస్తాడు, వారి అభ్యాసంలో ఎదురయ్యేటటువంటి అడ్డంకులను అన్నింటినీ, ఇంపెడిమెంట్స్ అంటారు కదా, ఆ అడ్డంకులను అన్నింటినీ కూడా తొలగిస్తాడు. ఆ తొలగిస్తూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అక్కడ కొలుగుతాడు. అట్లే భౌతికమైనటువంటి కోరికలతో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి, వాళ్ళకు కూడా కావాల్సింది ఇస్తారు. భౌతికమైన కోరికల్ని ఇస్తూ శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక ఫలాన్ని అందించడానికి అభ్యాస ముద్రలో ఉన్నాడు. ఇప్పుడు ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఉంటే సరిపోతుంది, దానికి అభ్యాస ముద్ర అవసరం లేదు. కానీ విశేషమైనటువంటి ఫలాన్ని, శ్రేయాంశి కదా, శ్రేయస్సు కలిగించాలి కాబట్టి భౌతికమైనటువంటి ఫలాన్ని ఇస్తూ ఆధ్యాత్మిక ఫలాన్ని కూడా అందించడం కోసం ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఉంటూ
అభ్యాస ముద్రలో ఉన్నాడు. రేపు మనం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఇక తర్వాత పద్మావతి అమ్మవారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇప్పుడు స్వామివారికి వివాహం అయిపోయిన తర్వాత ప్రసన్నంగా ఉన్నాడు, బాగుంది. వివాహం అయిపోయిన తర్వాత మరి అక్కడికి ఇక్కడికి తిరగాలనుకుంటారు కదా, ఇప్పుడు తిరగడం మొదలయ్యింది. అమ్మవారితో కూడి తిరుగుతూ ఉన్నారు. ఆ తిరుగుతూ తిరుగుతూ శ్రీనివాస మంగాపురం దగ్గరికి వెళ్ళిపోయారు. చంద్రగిరి ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా అగస్త్యముని ఆశ్రమం ఉంది అక్కడ, అగస్త్యేశ్వర ఆలయం కూడా ఉంది. ఆ అగస్త్యేశ్వర ఆలయానికి ఆనుకొని ఈ స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంటుంది. అక్కడ ఆ పరిసర ప్రాంతాలకి వెళ్ళారనమాట. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు జంటలు ఎట్లా ఉంటారంటే పార్కులు, నది ఒడ్లు, సముద్ర ఒడ్లు ఇవే కావాలి వాళ్ళకి. అట్లా వివాహం అయింది కదా, ఇప్పుడు స్వామి ఏం చేశాడు, తన యొక్క ధర్మపత్నితో కూడి, తన యొక్క అంతరంగ శక్తి పద్మావతీదేవితో కూడి ఏం చేస్తున్నాడు, అగస్త్యముని ఆశ్రమం వైపు తిరుగుతూ ఉన్నాడు. ఇద్దరు కలిసి తిరుగుతున్నాడు. తిరుగుతుంటే అగస్త్యముని చూశాడు ఈ సన్నివేశం. చూసి అన్నాడు, కొత్తగా వివాహం అయింది కదా, పొలిమేరలకి దాటి వెళ్ళకూడదు, అటు ఇటు ఎక్కువ తిరగకండి అని చెప్పి అన్నారు. అంటారు కదా, నాయన కొత్తగా వివాహం అయింది, పొలిమేరలు దాటి వెళ్ళకండి అని చెప్పేసి అంటారు. మీరు ఇంతకు మించి దాటి వెళ్ళకండి అని చెప్పేసి అంటే అటు ఇటు తిరగొద్దు అని చెప్పేసి అన్నారని 6 నెలల పాటు అక్కడ ఉండిపోయారు అగస్త్యముని ఆశ్రమం దగ్గర. 6 నెలల పాటు అక్కడ ఉండిపోయాడు. అందుకని కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా అక్కడ ఉన్నాడు. నిత్య కళ్యాణం ఎప్పుడు కూడా అతనికి అక్కడ కొత్తగానే ఉంటుంది, నిత్య నూతనంగా ఉంటుంది స్వామికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అక్కడ ప్రత్యేకత ఏమిటంటే వివాహం కానివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర కళ్యాణం జరిపినటువంటి కంకణాలు కానీ చేతులకి వాళ్ళ వధువు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కడితే 6 నెలల్లో వివాహం అవుతుందని, ఆ వివాహమైన తర్వాత అక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి కళ్యాణం జరిపించాలని చెప్పి చెబుతూ ఉంటుంటారు. అది నిజంగా జరుగుతుంది కూడా ఇప్పటికీ కూడా. చాలా ప్రత్యేకమైనటువంటి స్థలం. ఇక తర్వాత అక్కడ మరి 6 నెలలు ఉన్నారు కదా, ఈ 6 నెలల కాలంలో స్వామివారు నారదుడు కాడు నారదుల వారు అక్కడికి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత ఇదేమిటి స్వామి ఇక్కడ ఉన్నారు మీరు అని అడుగుతున్నారు. అడిగితే ఈ ఇక్కడ అగస్త్యముని చెప్పారు ఇక్కడ ఉండమని అని చెప్పేసి అంటే మంచిది బాగుంది, మీ జంట చూడముచ్చటగా ఉంది, మిమ్మల్ని ఎంత కీర్తించినా తక్కువే అని చెప్పేసి అన్నారు ఇక్కడ అని. అక్కడి నుండి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు, లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏమిటమ్మా మీరేమో తపస్సులు చేసుకుంటూ కూర్చున్నారు ఇక్కడ నాదా నాదా అంటూ. ఆయనేమో ఇంకొకరిని పట్టుకొని ఇంకొకరిని వివాహం చేసుకుని ఆయనేమో చక్కగా ఆనందిస్తూ ఉన్నాడు, నువ్వేమో ఇట్లా తపస్సులు చేసుకుంటూ బతికేస్తున్నావు నువ్వు అనేసి అంటే ఈ మాట వినగానే వెంటనే కళ్ళు తెరిచి, ఏమిటి నా స్వామి ఇంకొకరిని వివాహం చేసుకున్నారా, ఎవరిని అని అంటే అదేంటి నేను నమ్మను, అదేంటమ్మా ఇప్పుడే నేను చూసి వస్తున్నాను, ఇక్కడే ఉన్నారు దగ్గరలోనే ఉన్నారు, కావాలంటే నేను తీసుకెళ్తాను రండి, కానీ ఒక విషయం నేను అక్కడ దాకా తీసుకెళ్తాను కానీ నేను రాను. సరే అయితే పద అంటే అని చెప్పగానే నారదుడు ఆ లక్ష్మీ అమ్మవారిని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు, అగస్త్యముని ఆశ్రమాన్ని పరిసర ప్రాంతాలకి వెళ్ళారు. వెళ్తే అక్కడ పద్మావతి అమ్మవారితో కూడి అయ్యవారు శ్రీనివాసుడు కనిపించాడు. కనిపించగానే స్వామి ఏమిటి ఇది, ఏమిటి ఇట్లాంటి పని చేస్తారు మీరు, అంతే కదా స్త్రీ ఎంతవరకు సహనంగా ఉంటుంది అంటే భర్త తనకు కట్టుబడి ఉన్నంత వరకు సహనంగా ఉంటుంది, పరాయి స్త్రీని కానీ కన్నెత్తి చూసాడని తెలిసిందంటే సహించలేదు. ఫోన్లో మెసేజ్ వస్తే చాలండి, మెసేజ్లు వెతుకుతుంటారు ఎవరు మెసేజ్ చేశారు ఎవరు అని. ఇట్లాంటి పరిస్థితి ఉంది ఈరోజు, సహించలేరు ముఖ్యంగా. అందుకని భర్త ఎప్పుడు నన్ను చూడాలి, భర్త ఎప్పుడు నన్ను ప్రేమించాలి, భర్త ఎప్పుడు నాకే అన్ని సమస్తాన్ని వసగాలి తప్ప అన్యుల వైపు చూడకూడదు, అన్యులకి ఇవ్వకూడదు అనేటటువంటి ఒక తత్పరత ఎవరిలో ఉంటుంది, ధర్మపత్నిలో ఉంటుంది. అట్లా ఉన్నటువంటి ఆ తత్పరతతో ఏం చేసింది ఈమె, కోపోద్రిక్తురాలై స్వామి మీరు నాకు అన్యాయం చేశారు అని చెప్పి
స్వామిని ఏమంటలేదు, పద్మావతి అమ్మవారు పద్మావతి అమ్మవారిని అంటుంది. మా స్వామిని అమాయకుడిని చేసి వల్ల వేసుకునే స్వామి. ఎందుకంటే ఆయనకి నేను తప్ప ఇంకెవరు తెలియదు, నువ్వు ఆయన్ని వల్ల వేసుకొని మైమరిపించి వివాహం చేసుకునేసో అని చెప్పంటే, నేనేం వివాహం చేసుకోలేదు, ఆయనే వచ్చాడు, ఆయనే వచ్చి మాతో రాళ్ళు దెబ్బలు తిని మళ్ళీ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని వివాహం చేసుకోండి అని చెప్పేసి మమ్మల్ని మైమరిపించింది, మా హృదయాన్ని దోచుకున్నది, మమ్మల్ని ఏడిపించింది ఇతనే. లేకపోతే నేను రాజకన్యను, నేను అడవిలో ఉన్నాడు ఇతను, అడవిలో ఉన్నటువంటి ఇతను వచ్చి మా దగ్గరికి వచ్చి వివాహం చేసుకోండి అని చెప్పేసి అడిగింది ఇతను. ఇందులో మా తప్పిది ఏముంది అని చెప్పి పద్మావతి అమ్మవారు ఇద్దరు గొడవ మొదలైంది, ఇద్దరికి వాదన మొదలైంది. ఇలా వాదన మొదలవుతూ ఉంటుంటే ఈ వాదనలో స్వామివారు, ఎందుకంటే స్వామివారు ఒక ఉపదేశం చేస్తున్నారు, ఇద్దరు మగవాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి, మధ్యలోకి వెళ్తే వెళ్ళి రక్షించవచ్చు, ఆపచ్చు దాన్ని. ఇద్దరు ఆడవాళ్ళు కానీ కొట్టుకుంటున్నప్పుడు మధ్యలోకి వెళ్ళారంటే మీరు అయిపోతారు, వదిలేయడం బెటర్. వాళ్ళని కొద్దిసేపు కొట్టుకుంటారు, తర్వాత ఆగిపోతారు. అత్త కోడలు చూడండి, వాళ్ళ మధ్యలోకి మీరు వెళ్ళారనుకోండి స్మాష్. అందుకని వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు. కుళాయి దగ్గర పూర్వం కుళాయి నీళ్ళకు పట్టుకునే చోట చూడండి, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటుండే, వాళ్ళ మధ్యలోకి వెళ్ళారంటే వీళ్ళకి అయిపోతుంది లెఫ్ట్ అండ్ రైట్. సో అందుకని స్వామి చెబుతున్నాడు, ఇద్దరు ఆ స్త్రీలు గొడవ పడుతుంటుంటే అంత మధ్యలోకి వెళ్ళకూడదు. అందుకని ఏం చేశాడు, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, అడుగులు 7 అడుగులు వెనక్కి, 1, 2, 3, 4 అట్లా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. అక్కడ శ్రీవారి మెట్టు అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అక్కడ మొట్టమొదటి పాదం ఉంటుంది. అక్కడి నుంచి 7 అడుగులు వెనక్కి వేసుకుంటూ వెంకటాద్రి పైన శ్రీ వెంకటేశ్వర స్వామిగా శిలారూపాన్ని దాల్చారు, హరి బోల్. అలా స్వామివారు ఇక్కడ వెలిసారు. ఇలా వెలిసి మనందరికీ కూడా సాక్షాత్ దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు. అయితే తర్వాత ఏమైంది, స్వామివారు ఏమో శిలారూపం దాల్చేశారు. ఎందుకు దాల్చారు శిలారూపాన్ని? మన హృదయాలు శిలారూపంలో ఉన్నాయి, మన హృదయాలు రాతి హృదయాలు, మన ఇవి రాతి హృదయాలు కనుక మన రాతి హృదయం, మనది రాతి హృదయం అని తెలియజెప్పడం కోసం మృదు హృదయుడైనటువంటి స్వామి రాతి రూపాన్ని దాల్చాడు. అలా రాతి రూపాన్ని దాల్చగానే స్వామి మృదు కోమలమైనటువంటి వాడు, మృదు హృదయుడైనటువంటి మా స్వామికి ఇట్లాంటి పరిస్థితి పట్టింది కాబట్టి మేము కూడా ఇక్కడ ఉండవని చెప్పి అక్కడి నుంచి నేరుగా పద్మావతి అమ్మవారు తీర్చానూరు, పద్మావతి అమ్మవారు అక్కడికి వెళ్ళి అక్కడ శిలారూపాన్ని దాల్చారు స్వయంవారు. అక్కడి నుంచి లక్ష్మీ అమ్మవారు కొల్హాపూర్ మహారాష్ట్ర కొల్హాపూర్ అక్కడికి వెళ్ళి ఆమె వెలిసింది. ఇట్లా ఈ కథనం ముగిసింది. ఇట్లా సందర్శనాలు అంటే ఇప్పుడు అట్లా పద్మావతి అమ్మవారు వెళ్ళిపోయారు కదా, పద్మావతి అమ్మవారు అక్కడ వెలిసారు తిరుచానూరులో. ఆ తిరుచానూరుకు కూడా మనం వెళ్తాము. ఆ స్వామివారు స్వయంగా ప్రతి వారం వారం అమ్మ శుక్రవార స్నానం అవగానే ఆమె అలంకారం చేసుకుంటుంటే అలంకారాలన్నీ పూర్తయిన తర్వాత ఆమెను చూడటానికి వెళ్తాడు. స్వామివారు వస్తారనే ఆమె అలంకరించుకుంటుంది, అరే వారానికి ఒక్కసారి వస్తాడు స్వామి, 6 రోజులు డ్యూటీ అక్కడ, అందరితో వ్యాపారం చేస్తాడు చేసి. మన బొమ్మలు అంతే కదా, కొంతమంది వారం అంతానేమో సిటీలో ఉంటారు, అయిపోయిన తర్వాత వీకెండ్ ఇంటికి వస్తారు. అట్లా ఏమిటంటే స్వామివారు ఏం చేస్తారు, శుక్రవారం అభిషేకం అయిపోగానే ఆమెను దర్శించి ఆమెను చూడడానికి వస్తారు. అన్నమాచార్యులు కూడా ఆ సందర్భంలోనే ఈ కీర్తన చెప్పింది. నేను చాలాసార్లు పాడాను ఈ కీర్తన, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనంచారి శోభానే 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 శోభానే. ఈ చక్కని కీర్తన స్వామివారు. ఇప్పుడు అమ్మ స్వామివారు వస్తారని చక్కగా అలంకరించుకొని ఉంది చూడండి, చూడరమ్మ సతులాల సో. మరి చూసి ఊరికే ఎందుకు ఉంటారు, ఊరికే ఉండకండి, ఏం చేయాలి, మంగళకరంగా శోభాన పాడరమ్మ, మంగళకరంగా పాడండి. అస్సలు ఎలా పాడాలి అని అంటే
బిగ్గరగా పాడాలి, అందరికీ మంగళం కలగాలని పాడాలి, మీ యొక్క అస్తిత్వం పవిత్రం కావాలని కూడా పాడాలి. శోభానే అంటూ ఆమె యొక్క వర్ణన అంతా చేసుకొస్తారు. ఆ సమయం మనకు తక్కువ ఉంది కాబట్టి కీర్తన మొత్తం చెప్తాం. ఇప్పుడు ఇంకొక సందర్భం వచ్చినప్పుడు మనం కీర్తన గురించి మొత్తం చెప్పుకుంటాం. అయితే స్వామివారు వెయ్యి కాళ్ళ మండపం గుండా పద్మావతి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించి ఆమెను కలిసి మరుసటి రోజు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఇది ప్రతి వారం వారం జరుగుతుంది ఈ కార్యం. అట్లా పద్మావతి అమ్మవారి మందిరం ఉంది, అక్కడికి వెళ్తాం. స్వామివారి యాత్రలో ప్రధానమైనటువంటిది అమ్మవారి దర్శనం. అమ్మవారి దర్శనం కలిగిన తర్వాత చేసుకున్న తర్వాతనే అయ్యవారి దర్శనం చేసుకోవాలి. అమ్మవారి దర్శనం అయిన తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే స్వామివారి యొక్క దర్శనం, స్వామివారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. తిరుమల కొండల పైన మనం కాలు మోపాలన్నా, అక్కడ నివాసం ఉండాలన్నా అమ్మవారి అనుమతి కావాలి. అమ్మవారి అనుమతి లేకుండా అయ్యవారి యొక్క దర్శనం కానీ, అయ్యవారి యొక్క నివాస స్థానం నందు మనం నివసించడం కానీ జరగదు. కనుక రేపు మనం పద్మావతి అమ్మవారి దర్శనం తిరుచానూరు కూడా మనం వెళ్తాం. ఇక తదుపరి ఇక్కడ గోవిందరాజు స్వామి ఆలయం ఉంది ఈ దగ్గరలో. గోవిందర స్వామి ఆలయం ఒక విశేషం. చిదంబరం రహస్యం ఉంది కదా, ఆ చిదంబర రహస్యంతో ముడిపడినటువంటి ఆలయం అది. సాక్షాత్తు శ్రీపాద రామానుజాచార్యులు వారు చిదంబరం నుండి గోవిందరాజు స్వామి మంది ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడానికి తీసుకొస్తారు ఇక్కడికి. ఆ తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఏమవుతుంది అని అంటే, ఈ రాజులు ఉన్నారు కదా, ఈ అప్పట్లో శైవులకి వైష్ణవులకి మధ్య చాలా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి. ఆ సందర్భంలో శైవులు అంతా కూడా వైష్ణవుల్ని తానగదొక్కాలని, వైష్ణవులు శైవుల్ని ఇది చేయాలని పోటీ పడేవారు. అయితే ఆ చోళరాజు ఉన్నాడు, ఆ చోళరాజు ఈ విగ్రహాన్ని రామానుజాచార్యులు తీసుకొస్తున్నారని చెప్పి రామానుజాచార్యుల వారికి అడ్డుకట్ట వేయాలని చెప్పి, వీలైతే రామానుజాచార్యుల వారిని సంహరించాలని చెప్పి ప్రణాళికలు, ఆ ప్రణాళికల్లో భాగంగా దాడులు కూడా చేశారు. ఆ దాడుల్లో ఈ తీసుకొచ్చేటటువంటి ఆ విగ్రహానికి, గోవిందరాజస్వామి విగ్రహానికి చేతి యొక్క చిటికెని వేలు ఇరిగిపోయింది. ఆ విరిగిపోయినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయకూడదు. అప్పుడు ఏం చేశారు అని అంటే, అప్పటికప్పుడు సున్నము పిండి ఇవన్నీ తీసుకొని కొన్ని వివిధ రకాల లేహ్యాలన్నింటిని ఉపయోగించి ఒక మూర్తిని, గోవిందరాజస్వామి మూర్తిని తయారు చేశారు. తయారు చేసి ఆ మూర్తిని ప్రతిష్ఠింపజేశారు. మరి ఈ విగ్రహం ఏమైంది అంటే, ఈ విగ్రహాన్ని ఇక్కడ నరసింహ తీర్థం అని చెప్పి మంచినీటి గుంట అక్కడ నరసింహతీర్థం అని ఉంది. ఆ నరసింహతీర్థం దగ్గర గోవిందరాజస్వామి విగ్రహం ఉంది, ఇప్పటికీ కూడా ఉంది విగ్రహం. మేము ఒక్కసారి వెళ్ళాం దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడు చుట్టూ గోడ కట్టేశారు, లోపలికి ఎవరిని అనుమతించరు. ఇప్పటికీ కూడా గోవిందరాజస్వామికి ఏవైనా అభిషేకాలు జరగాలంటే అభిషేకాలకి కావాల్సినటువంటి జలం అంతా కూడా నరసింహతీర్థం నుంచే తీసుకొని వెళ్తారు ప్రతిరోజు అర్చకులు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే విగ్రహం ఉందో గోవిందరాజస్వామి విగ్రహము, అది పిండితో తయారు చేసిన విగ్రహం. అందుకని ఆ విగ్రహానికి అభిషేకాలు చెయ్యరు, ఎందుకంటే కరిగిపోతుంది. దానికి ఏం చేస్తారంటే, ఎప్పుడు కూడా లేపనాలు అవి పూస్తూ ఉంటుంటారు, విగ్రహం పాడవుతుంది. ఆ విగ్రహాన్ని కూడా మనం శ్రీ వెళ్ళి గోవిందరాజస్వామి యొక్క విగ్రహం దర్శనం చేసుకుంటాం అక్కడ. ఇక తర్వాత దగ్గరలో కోదండరామస్వామి ఆలయం ఉంది ఇటువైపు. కోదండరామస్వామి ఆలయం గురించి మనం చెప్పుకున్నాం, సాక్షాత్తు జాంబవంతుడు చేసినటువంటి ప్రతిష్ట అది. అందుకని అక్కడ హనుమంతుడు ఉండడు, సీతారామ లక్ష్మణులు మాత్రమే మనకి దర్శనమిస్తారు. అక్కడికి చైతన్య మహాప్రభు కూడా దర్శనానికి వచ్చారు. అందుకని ఎంతో విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మూర్తులు, ఆ మూర్తులను కూడా మనం దర్శనం చేసుకుంటాం. ప్రాచీనమైనటువంటి మూర్తులు కోదండాన్ని పట్టుకున్నటువంటి రాముడు ఏం చేస్తాడంటే, కోరికలు తీర్చేటటువంటి వాడు. ఏ కోరికనైనా కానీ తీరుస్తాడు, భౌతిక కోరిక అయినా తీరుస్తాడు, ఆధ్యాత్మిక కోరిక అయినా తీరుస్తాడు. అందుకని చైతన్య మహాప్రభు ఈ దక్షిణ భారత యాత్రకు వచ్చినప్పుడు ఆ యాత్రలో భాగంగా కోదండరామస్వామి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకున్నారు. కోదండరామస్వామిని ఎందుకు దర్శనం చేసుకున్నారు అని అంటే, సాక్షాత్తు ఆ కృష్ణుని యొక్క ప్రేమను అందరికీ పంచాలని,
ఆ కృష్ణుని యొక్క ప్రేమలో తాను తడిసి ముగ్ధుడైపోవాలనేటటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కోరికతో కోదండరామస్వామి ఆలయానికి దర్శనానికి వచ్చారు. అదేమిటి, చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడు కదా, అతనికి కోరిక పూర్తి నెరవేర్చుకోవడానికి మళ్ళీ రాముడి దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఏమిటి అని అంటే, చైతన్య మహాప్రభు భక్తుని రూపంలో వచ్చాడు కాబట్టి భక్తుని రూపంలో వచ్చినటువంటి అతను భక్తులందరికీ శిక్ష ఇవ్వాలి, ఉపదేశం ఇవ్వాలి. అందుచేత భక్తులు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి భావాలతో భగవంతుని యొక్క సందర్శనాలు, భగవంతుని యొక్క తీర్థాలని సందర్శించాలి అని చెప్పి ఉపదేశం చేస్తున్నారు మనకి చైతన్య మహాప్రభు. ఆ మూర్తిని కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం. తర్వాత అర్చకులు తర్వాత కాలంలో హనుమంతుని యొక్క మూర్తిని కూడా తయారు చేసి పెట్టారు. అన్ని సీతారామ లక్ష్మణ హనుమానుల యొక్క మూర్తులు, సీతారామ లక్ష్మణుల యొక్క మూర్తులు మాత్రం రాతితో ఉంటాయి, కానీ హనుమంతుని మూర్తి మాత్రం లోహంతో చిన్న మూర్తి మధ్యన ఉంటుంది. అది కూడా మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఇంకొక విశేషం ఏంటంటే, ఇప్పుడు కోదండరామస్వామికి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు సమయం ఇది కోదండరామస్వామికి. తర్వాత ఏకాంత సేవ ఒక ప్రత్యేకం కోదండరామస్వామి ఆలయంలో. అవకాశం ఉంటే మనం ఏకాంత సేవకి వెళ్ళొచ్చు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కాబట్టి అన్ని సేవలు, నిత్య సేవలు అన్నీ కూడా నిలిపివేసేస్తారు, ఆర్థిక సేవలు అన్నీ ఆగిపోతాయి. కేవలం ఇప్పుడు బ్రహ్మోత్సవాలు మాత్రమే జరుగుతాయి. అందుకని మనకి ఇప్పుడు మనకి ఈ సమయం దొరకదు. ఇంకొకసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం ఏకాంత సేవకు వెళ్తాం. ఇక తదుపరి కపిల తీర్థం ప్రధానమైనటువంటిది. మొట్టమొదటి తిరుపతి యాత్రలో మొట్టమొదటి చేయవలసినటువంటిది ఏది? కపిల తీర్థం. ఇక్కడ కపిల మహర్షి తపస్సు చేశారు. ఏ కపిలుడు అంటే భాగవతంలో ఉన్నటువంటి కపిల భగవానుడు కాదు, ఈ నాస్తిక సాంఖ్యాన్ని చెప్పినటువంటి కపిలుడు, కపిలుడు. ఆ కపిల ముని తపస్సు చేశారు. ఇక్కడ తపస్సు చేసి శివుణ్ణి ప్రకటింపజేసుకున్నారు. ఇక్కడ కపిలుడు తపస్సు చేసినటువంటి చోటు ఈ కపిల తీర్థం ఒక తీర్థంగా ఆవిర్భవించింది. అదే కపిల తీర్థం. ఈ కపిల తీర్థం ఒక విశేషం. దీన్ని ఆళ్వార తీర్థం అని కూడా చెబుతారు. మొత్తం అందరు ఆళ్వారులు ఇక్కడికి వచ్చి స్నానం చేసిన తదుపరే స్వామివారి దర్శనానికి వెళ్ళారు. ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించిన తర్వాతనే యాత్ర ప్రారంభం చేయాలి. ఇప్పుడు మనకి అవకాశం లేదు కపిల తీర్థంలో స్నానం చేసేటటువంటి వెసులుబాటు కూడా లేదు. నీటిని ఏమైనా ప్రోక్షణ చేసుకునే అవకాశం దొరికితే మనం భాగ్యవంతులు ప్రస్తుతానికి. దీన్ని ఆళ్వార తీర్థం అని కూడా అంటారు. ఇక్కడ చక్కగా మనకి శివుడు దర్శనమిస్తారు. అక్కడ కపిలేశ్వర స్వామి సాక్షాత్తు శివుడు. ఈ తిరుమలకి వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రానికి క్షేత్ర పాలకుడుగా కపిలేశ్వర స్వామి ఉన్నాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ప్రతి క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా శివుడు ఉంటాడు. బృందావనం వెళ్ళండి, గోపేశ్వర మహాదేవ్. తర్వాత మీరు తిరుపతికి వస్తే, తిరుపతి చూస్తే శివుడు కపిలేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తారు. బద్రి వెళ్తే కేదారేశ్వర్. పూరి వెళ్తే లింగరాజు. తర్వాత మీరు భావనారాయణ స్వామి క్షేత్రం సర్పవరం, అక్కడికి వెళ్తే భీమారావు భీమేశ్వర స్వామి. కుంతిమాధవ ఆలయం దివిలి, అక్కడికి వెళ్ళి మీరు చూస్తే కుకుటేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. ఎక్కడికి వెళ్ళినా స్వామి ఉంటే అక్కడ క్షేత్రపాలకుడిగా శివుడు ఉంటాడు. ఈ క్షేత్రపాలకుడిని కూడా మనం రేపు దర్శిస్తాం, అంటే కపిల తీర్థం కూడా మనం దర్శిస్తాం. అంటే రేపు మనం గోవిందరాజస్వామి మందిరం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి మందిరం, శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, తర్వాత కోదండరామస్వామి మందిరం, కోదండరామస్వామి ఆలయం, తర్వాత కపిల తీర్థం, ఈ స్థలాలన్నింటినీ మనం రేపు సందర్శిస్తాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి, తిరుపతి యాత్రకి, మీరా రోడ్ భక్త బృందకి ఇతాయి గౌరి సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. ఎస్ వెల్కమ్.